ज्योतिभिस्सीदसादनं श्रीमहागणाधिपतये नमः सदाशिवसमारम्भां शंकराचार्यमध्यमां अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् असक्तिरनभिष्वङ्गः पुत्रदारगृहादिषु नित्यं च समचित्तत्वमिष्टानिष्टोपपत्तिषु ఆసక్తి లేకుండుట అనే అంశాన్ని మనం కొంత విస్తారంగా నిన్న చూసి ఉన్నాము. అయితే ఈ ప్రసక్తి ఇంతకుముందు కూడా వచ్చింది. ఈ ప్రసంగం మొట్టమొదటిసారిగా ఏమీ రాలేదు. నిన్న శ్రీకృష్ణుడు ఒకే విషయాన్ని పలు పర్యాయములు చెప్పుట అనేది భగవద్గీతలో అదొక పరిపాటి. ఎందుకంటే జీవితానికి సంబంధించిన అధ్యయనం, పుస్తకాలు చదవడం కాదు, పుస్తకాన్ని చదువుతున్నట్టు కాదుగా జీవితాన్ని చదువుతున్నట్టు. ఒకే పుస్తకం ఎదురకుండా పెట్టుకుని మానవ జీవితాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం. ఆ ప్రయత్నంలో ఒకటికి 4 సార్లు చెప్పటము దోషముగా పరిగణించబడదు. పైగా దాన్ని గుణము అని కూడా స్వీకరిస్తారు. నాకు కూడా ఏమనిపిస్తుందంటే, నేను చెప్పిన దృష్టాంతాలు ఇవన్నీ ఇంతకుముందు చెప్పినవే మళ్ళీ నేను చెప్పి ఉంటాను. చాలా మటుకు అలా వస్తూ ఉంటాయి, అవే రిపీట్ అవుతాయి. అయినప్పటికీ ఈ టాపిక్ని ఎప్పుడు డీల్ చేసినా దాంట్లో ఒక ఫ్రెష్నెస్, ఒక నూతనత్వం ఉంటుందని నా అభిప్రాయం, నా అనుభవం అలా ఉన్నది. కాబట్టి ఆసక్తి అనేది ఉండరాదు. దీన్ని చాలా కాషస్గా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అని కూడా నేను మనవి చేసి ఉన్నాను. ప్రేమ వేరు, ఆసక్తి వేరు. ఏమంటే భార్యాపిల్లల మీద ప్రేమ ఉండకూడదని అదే మీరు చెప్పి పాఠం అని మీరు అన్నట్లయితే మీకు నా పాఠం అర్థం కాలేదని నేను సరిగ్గా చెప్పలేకపోయానని నిశ్చయం చేయాల్సి ఉంటుంది. ప్రేమ వేరు, ఆసక్తి వేరు. మీకు యాసిడ్ టెస్ట్ ఒకటి మీకు ఇస్తా, లిట్మస్ టెస్ట్. ఏదైనా ఒక సంబంధంలో పుత్రుడు కానీ, భార్య కానీ, భర్త కానీ, అన్న కానీ, చెల్లెలు కానీ, ఏ సంబంధమైనా, తల్లి తండ్రి వాటెవర్, ఏదైనా ఒక సంబంధంలో మీకు సుఖానుభవంతో పాటుగా దుఃఖం కూడా అనుభవానికి వస్తుంది అంటే అది ఆసక్తి, ప్రేమ కాదు. సుఖంతో పాటుగా దుఃఖం కూడా వచ్చిందంటే ఆసక్తే అవుతుంది. మీకు దుఃఖం ఎప్పుడూ అనుభవానికి రాకుండా ఎప్పుడూ ప్రేమ ఆనందమే అనుభవానికి వస్తే అది ప్రేమ. బంధం మీకు అనుభవానికి వచ్చిందంటే యు ఫీల్ స్టైఫుల్డ్ అంటారు, చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు ఆ రిలేషన్లో, అది ఆసక్తి. మీకు ఫ్రీడమ్ అనుభవానికి వస్తే, రిలేషన్లో ఫ్రీడమ్ అనుభవానికి వస్తే అది ప్రేమ. ప్రేమను ఎన్నడూ తిరస్కరించరు, ప్రేమను సపోర్ట్ చేస్తారు, ఆసక్తిని మాత్రమే తిరస్కరిస్తారు. నిర్మోహమాటంగా తిరస్కరిస్తారు. పుత్ర, దార, గృహ ఇత్యాది పదములను ప్రయోగించి మరీతో తిరస్కరిస్తారు. ఇక భాష్యకారులు అయితే మరింత ముందుకు వెళ్ళి అహం సుఖి అని ఇత్యాది, నిన్న చెప్పినట్టుగా అహం సుఖి దుఃఖి, అన్యస్మిన్ సుఖిని అహం సుఖి, అన్యస్మిన్ దుఃఖిని అహం దుఃఖి అనేటువంటి ఇతరుల యొక్క సుఖ దుఃఖాలని తన నెత్తి మీద అధ్యారోపణ చేసుకోవటము అనేది దాన్ని ఆసక్తి రూపమైన అధ్యారోపమును గట్టిగానే తిరస్కరిస్తారు. ఇక నేను కూడా పాఠం చెప్పేప్పుడు నా ప్రికాషన్ నేను తీసుకుంటూనే దాన్ని యథాతథంగా పూర్ణంగా ప్రతిపాదించే ప్రయత్నం చేయటం అవుతూ ఉంటుంది. అక్కడికి ఆ టాపిక్ అయింది. ఇంకొకటి మళ్ళీ అలాంటి టాపిక్కే ఇంతకుముందు వచ్చి ఉంటుంది. తప్పనిసరిగా చాలా జీవితానికి సంబంధించి చాలా లోతైన విషయము. దీనిని జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఓపెన్ మైండ్ లేకపోయినట్లయితే దీన్ని తెలుసుకోవడం కష్టము. మామూలుగా లోకంలో ఆలోచించే విధానం ఒకటి ఉంటుంది. ఏమిటి, ఇప్పుడు డబ్బు వచ్చిందనుకోండి సుఖము, డబ్బు పోయిందనుకోండి దుఃఖము. ఇది లోకంలో ఆలోచించే విధానము. అలాగే ఆలోచిస్తాం మేము, ఇంకో రకంగా ఆలోచించము అని మీరంటే మీకు గీతకి సంబంధం ఏం లేదు. గీతలో ఒక అవసరాన్ని మించి డబ్బు రావడము అది హానికారకము. అర్థం అనర్థం భావయ నిత్యం అన్నారు శంకరులు. నువ్వు ప్రతిరోజు ఈ సంగతిని గుర్తుపెట్టుకో, బాగా డబ్బు మూట కట్టడం అన్నది నిన్ను కొంప ముంచుతుంది, అనర్థం అని చెప్పారు.
లోకంలో ఆలోచన ఎలా ఉంటుందంటే డబ్బు వస్తే సుఖము, డబ్బు పోతే దుఃఖము అని ఉంటుంది. కానీ జాగ్రత్తగా జీవితాన్ని అర్థం చేసుకోగలిగితే డబ్బు వస్తే సుఖము కావచ్చు, దుఃఖము కావచ్చు, సుఖమే అవ్వాలనే రూల్ ఏమీ లేదు. అలాగే డబ్బు పోతే అది సుఖము అవ్వచ్చు, దుఃఖం కూడా కావచ్చు. యూ కెనాట్ సే అది దుఃఖము అని చెప్పడానికి వీల్లేదు. కొంచెం ఓపిక పట్టాల్సి ఉంటుంది, అంత కంగారు పడి కంక్లూషన్స్కి రాకూడదు. కాబట్టి మీరు సంసారం యొక్క లక్షణములను మనస్సు నిండా నింపుకుని సంసారంలో జనులు ఏ విధంగా ప్రసిద్ధంగా లోకంలో ఆలోచిస్తూ ఉంటారో అదేవిధంగా ఆలోచిస్తే ఈ శాస్త్రము అర్థం కాదు. ఇది ఆ వేస్ ఆఫ్ థింకింగ్ అండ్ ఫీలింగ్ అంటారు. ఏ విధంగా మీరు ఆలోచిస్తున్నారు, ఏ విధంగా మీరు అనుభవానికి తెచ్చుకుంటున్నారు, ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, డబ్బు పోతే సుఖం అని ఫీల్ అవుతున్నారా, దుఃఖం అని ఫీల్ అవుతున్నారా, ఏకాంతంలో ఉన్నప్పుడు మీకు సుఖం అనిపిస్తోందా, దుఃఖం అనిపిస్తోందా, సో కరెంటు పోతే సుఖం అనిపించిందా, దుఃఖం అనిపించిందా. వెరీ సింపుల్, వెరీ సింపుల్. నాకు కరెంటు పోయింది, నాకు ఇబ్బంది అనిపించింది, మళ్ళీ వెంటనే నేను ఆలోచించుకున్నా ఏమిటి ఇబ్బంది అని. ఇబ్బంది ఏముంది దీంట్లో, కరెంటు పోయినప్పుడు చక్కగా బాల్కనీలోకి వెళ్ళి కుర్చీ వేసి కూర్చుని కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తే ఎంత బాగుంటుంది. తర్వాత నాకు అనిపించింది కరెంటు పోయినప్పుడు అబ్బో ఎంత బాగుందో అని అనిపించింది. కాబట్టి డోంట్ కమ్ టు హేస్టీ కంక్లూషన్స్కి రావద్దు. కాబట్టి ది వేస్ ఆఫ్ థింకింగ్, ఆలోచించే పద్ధతులు లోకంలో ప్రసిద్ధంగా ఉంటాయి. తర్వాత మీరు ఒక ఆలోచించే పద్ధతి ఉంటుంది, అది మీ స్వంతం అని మీరు అనుకుంటారు, మీ స్వంతం కాదు అది. వీటిని ఏమంటారంటే ఇన్హెరిటెడ్ థాట్ ప్యాటర్న్స్ అంటారు సైకాలజీలో. అంటే మీ తల్లిదండ్రులు తాత ముత్తాతలు ఎలా ఆలోచించారో అలా ఆలోచించడానికి మీరు అలవాటు పడ్డారని అర్థం. నథింగ్ మోర్ దెన్ దాట్, యు ఇన్హెరిటెడ్. సో కాబట్టి ఇది లోక దృష్టితో చూసినట్లయితే ఈ విషన్ అంతా కూడా అవుట్ ఆఫ్ ది బాక్స్ విషన్లాగా ఉంటుంది, వితిన్ ది బాక్స్ విషన్లాగా ఉండదు. ఇప్పుడు సుఖము దుఃఖము, ఇక్కడ ఉన్న టాపిక్ అది. ఇష్ట అనిష్ట ఉపపత్తిషు, ఉపపత్తి అంటే వచ్చి మీద పడ్డాం, అది వచ్చి ఒళ్ళో పడుతుంది. అది మీరు కోరినది అయితే ఇష్టము, మీరు కోరనిది అయితే అనిష్టము. ఇష్టము వచ్చి మీద ఒళ్ళో పడితే సుఖము, అనిష్టము వచ్చి ఒళ్ళో పడితే దుఃఖము, సుఖము వస్తే హర్షము. ప్లీజ్ హోల్డ్ ఆన్ టు దోస్ వర్డ్స్. సుఖము వస్తే హర్షము, దుఃఖము వస్తే శోకము. ఇది సంసారం యొక్క తీరుతెన్నులు. ఈ తీరుతెన్నులు అర్థమైంది కదండి. మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇదే స్కీము, దేవాలయానికి వెళ్తే ఇదే స్కీము, లౌకికమైన కర్మలు చేసేప్పుడు ఇదే స్కీము, పూజాధికము చేసేప్పుడు వ్రతాలు చేసేప్పుడు ఇదే స్కీము. అండ్ దిస్ స్కీమ్ ఈజ్ అవుట్ రైట్ రిజెక్టెడ్ హియర్, తిరస్కరిస్తున్నారు ఆ స్కీముని. కాబట్టి ఇష్ట అని ఇప్పుడు హర్షము శోకము అన్నవి అవి మెంటల్ రియాక్షన్, ఇమోషనల్ రియాక్షన్స్ అంట, ఇమోషనల్ రియాక్షన్స్, భావావేగానికి సంబంధించిన ప్రతిక్రియలు. అవి మంచివా చెడ్డవా, చాలా చెడ్డ ప్రతిక్రియలు. ఏమంటే పర్సు పోతే మేము మాకు ఎడవడానికి కూడా పర్మిషన్ లేదా అంటే లేదు పర్మిషన్, యు డో నాట్ హ్యావ్ పర్మిషన్ ఫ్రమ్ గీత. సో సంసారం పర్మిషన్ ఇస్తుంది, సంసారాన్ని అడిగితే ఏడవరా, నేను నిన్ను ఏడిపించడానికే ఉన్నానని చెప్తున్నా. కాబట్టి సో శోకము హర్షము, హర్షం అంటే ఎలా, శోకం అంటే కూర్చుని ఏడవడం, దుఃఖించటం, బెంగ పెట్టుకోవడం, చాలా నిరుత్సాహంగా నిస్పృహగా ఉండడం, అది శోకం అందరికీ తెలుస్తున్నది. అది కొంచెం ముదిరితే డిప్రెషన్ అంటారు, డిప్రెషన్లోకి పోవడం. డిప్రెషన్ లేకపోతే యాంటీ డిప్రెసెంట్స్ ట్యాబ్లెట్ వేసుకుంటూ ఉండడం, ఇంకా అదంతా ఓ పెద్ద ఇట్స్ ఎ డౌన్వర్డ్ పాత్, అది మంచిది కాదు, చాలా ఇబ్బందికరమైనటువంటి జీవనం. మీకు నేను మనవి చేస్తా, శరీర అనారోగ్యాన్ని హ్యాండిల్ చేయటం చాలా తేలిక, మానసిక అనారోగ్యాన్ని హ్యాండిల్ చేయటంతో పోలిస్తే
టైఫాయిడ్ జ్వరం వస్తే నాలుగు గట్టి యాంటీబయాటిక్స్ వేసుకుంటే పోతుంది. డిప్రెషన్ వస్తే అదో పట్టాన వదలదు, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో యాంగ్జైటీ వచ్చిందంటే, నేను ఒక డాక్టరు ఒక నర్సు దగ్గరికి పేషెంట్ వచ్చాడు యాంగ్జైటీ కోసమని, డాక్టర్ని కలిసి ఆ ప్రిస్క్రిప్షన్ తెచ్చుకుని ఆ నర్సు దగ్గరికి వెళ్తే ఆ నర్స్ ఆ ప్రిస్క్రిప్షన్ చూసి అయ్యో పాపం మీకు రాకూడని కష్టం వచ్చింది అంది ఆ అమ్మాయి. ఏమిటి వచ్చిందా అమ్మ అంటే యాంగ్జైటీ అండి ఆయనకి అంది. అంటే అంత డేంజరస్ ప్రాబ్లం అది. టైఫాయిడ్ అసలు ప్రాబ్లమే కాదు దాంతో పోలిస్తే. కాలు విరిగిందనుకోండి, చక్కగా జాగ్రత్తగా కట్టు కట్టిస్తే అది అతుక్కుపోతుంది, కానీ మనస్సు విరిగితే అతుక్కోవడం చాలా కష్టం. కాబట్టి మనస్సుకు సంబంధించి ఈ హర్ష శోకములు వాటిని అర్థం చేసుకోవాలి. వాటిని ద్వేషించడం గురించి నేను చెప్పట్లే, వాటిని అర్థం చేసుకోవాలి. యూ హవ్ టు అండర్స్టాండ్. అండర్స్టాండింగ్ ఇస్ ది కీ. తెలుసుకొనుట చాలా ముఖ్యం. అయితే మీరు వెంటనే మాకు తెలుసు కదా అని మీరు అన్నారంటే యూ లాస్ట్ ది హోల్ థింగ్. నాకు తెలుసు అని ఎవడైనా అనుకున్నాడంటే వాడికి తెలుసుకునే ఛాన్స్ లేకుండా పోతుంది. అలా అనుకోకూడదు, తెలుసు అని అనుకోకూడదు. ఇప్పుడు వ్యాకరణం అన్నారనుకోండి, నాకు తెలుసు అని అనుకోకూడదు. ఏమిటి చెప్పండి అనాలి ఓపెన్ మైండ్ తోటి. మ్యాథమెటిక్స్ అన్నారనుకోండి, ఏమిటో మనవి చేయండి అని ఓపెన్ మైండ్ తోటి అనాలి. సైన్స్ అంటే ఓపెన్ మైండ్తో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మాకు సైన్స్ వచ్చిందండి అన్నాడంటే వాడు ఎందుకు పనికిరాడు? కెనాట్ లెర్న్ ఎనీ మోర్. కాబట్టి నాకు తెలుసు అని అనకూడదు, తప్పు మాట. సో అహం వేద అన్నాడు శిష్యుడు, కేనోపనిషత్తులో వస్తుంది అహం వేద అన్నాడు. అంటే గురువు గారు అన్నారు దభ్రమే వాపి నూనం. అవునరా నీకు తెలుసు, కానీ నీకు తెలుసున్నది చాలా అల్పము సుమా అని చెప్పారు. కాబట్టి చాలా ఓపెన్ మైండ్తో వినాలి, శాస్త్రాన్ని వినాలి, మనిషిని వినడం కాదు శాస్త్రాన్ని వినాలి. సో ఇక్కడ హర్షము, శోకం గురించి చెప్పాను. హర్షము, హర్షం ఎలా ఉంటుందంటే మీకు దృష్టాంతం చెప్తా. ఇప్పుడు ఫుట్బాల్లో గోల్ వేసాడు అనుకోండి, గోల్ వేసినప్పుడు ఆ పక్షం వాళ్ళు ఎలా ఉంటారు? ఆకాశంలో వెళ్ళిపోతారు. గోల్ పడ్డప్పుడు ఏమంటారో తెలిసిన గోల్ అనరు, మరి ఏమంటారు? గోల్ అంటారు. ఎప్పుడైనా విన్నారా? బ్రెజిల్లో, మన దేశంలో స్వామియే అయ్యప్పని అంటారు చూడండి. సో అలా అంటారు, గోల్ పడిందంటే యు హావ్ టు సీ టు బిలీవ్ ఇట్. అంతేకాదు మీకు ఇంకోటి చెప్తా, గోలు వేసిన వాడు తన కొలీగ్స్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు 11 మంది, మిగిలిన 10 మంది నుంచి పారిపోతాడు దూరంగా. ఎందుకో తెలుసిన, వాళ్ళందరూ వచ్చి వాడి మీద పడిపోతారు. పడిపోతే వాడికి ఊపిరి ఆడదు, ఆ గాయాలు తగిలి స్పృహ కోల్పోయిన వాళ్ళు కూడా లేకపోలేదు. ఇంకేత వాడు ఏం చేస్తాడంటే గోలు వేసిన వెంటనే అటేటో పారిపోతాడు. లేకపోతే వాళ్ళు వచ్చేసి మీద భుజాల మీద ఎక్కేస్తారు, వాడు నేల మీద కుప్ప కూలిపోతాడు. అప్పుడు ఏదైనా ఒళ్ళు నొప్పులు అది చేసిందనుకోండి, గాయాలు అవి తగులుతుంది అనుకోండి, వీడికి గాయాలు తగలచ్చు, ఈ జంప్ చేసి వాళ్ళకి గాయాలు తగలచ్చు, ఎవరికైనా గాయాలు తగలచ్చు, తగులుతాయి. దాన్ని అటువంటి హర్షము అంటారు. దాన్ని తగో అది హర్షము, అది అభీష్టం అనుకుంటున్నారా? చాలా తప్పు అది. అది వాళ్ళు యంగేజ్లో ఉంటారు, అథ్లెట్స్ చాలా యంగేజ్లో ఉంటారు. తర్వాత వాళ్ళు ఫీల్డ్లోకి దిగే ముందు యాంటై పెయిన్ మెడికేషన్ వేసుకుని వస్తారు. మీకు తెలుసునో తెలియదో, స్పోర్ట్స్ మెడిసిన్ అని ఉంది, దాంట్లో కొన్ని మెడిసిన్స్ బ్యాండ్. అవి కనుక వాడు వేసుకున్నట్లయితే రక్త పరీక్ష చేసి వాడిని బ్యాన్ చేసి పరుస్తారు, అలౌ చేయరు. కానీ బ్యాన్ చేసిన మెడిసిన్స్ కొన్ని ఉంటే, బ్యాన్ చేయని మెడిసిన్స్ కొన్ని ఉంటాయిగా, అవి వేసుకుంటారు వాళ్ళు. వాళ్ళు అవి బాగా మంచి డోసులు వేసుకొస్తారు. అంచేతనే ఫుట్బాల్లో వాడికి కాలు విరిగిపోయినా కూడా వాడికి తెలియదు ఆ మెడికేషన్ ఎఫెక్ట్లో ఉంటాడు వాడు. ఆ ట్యాబ్లెట్లు వేసేసుకుని వచ్చేస్తారు. ట్యాబ్లెట్ పేరు గుర్తులేదు నాకు. పెయిన్ మెడికేషన్, మోస్ట్ అడ్వాన్స్డ్ పెయిన్ మెడికేషన్స్ ఉన్నాయి విచ్ ఆర్ నాట్ బ్యాండ్. సో అది వేసుకుని వచ్చి వాడు ఆ హర్షాన్ని తట్టుకోగలుగుతాడు ఆ స్థితిలో. ఎక్సలెంట్ అయ్యి ఉండి పెయిన్ మెడికేషన్లో ఉండి వాడు హర్షాన్ని తట్టుకోగలుగుతాడు. లేకపోతే హర్షాన్ని, అటువంటి హర్షానికి నర్వస్ సిస్టమ్ బ్రేక్ డౌన్ అయిపోయినా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు. కాబట్టి హర్షం, ఇప్పుడు కూడా ఎగ్జాంపుల్స్, ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్స్ ఇస్తారు.
దృష్టాంతం అన్నది కొంచెం పంచీగా పవర్ఫుల్ దృష్టాంతం ఇస్తారు. పాయింట్ చెప్పడం కోసం దృష్టాంతం కదా. అంతేగాని ఓ చిన్నపిల్లాడు ఉన్నాడు, వాడికి ఎవరో చాక్లెట్ ఇస్తే వాడికి హర్షం కలిగిందే, అది దృష్టాంతం అవ్వదు. దో ఇట్ ఈస్ హర్షం, దట్ ఈస్ హర్షమే, కానీ దృష్టాంతం అవ్వదు అది. కాబట్టి జీవితంలో ఈ మెంటల్ ఇమోషనల్ రియాక్షన్స్ అంటే ఇమోషనల్ ప్రతిక్రియలు ఏవుంటైతే ఉంటాయో, హర్ష శోకములు అనే ప్రతిక్రియలు, ద్వంద్వము. మీరు ఒకే రోజులో 4 సార్లు హర్షము 6 సార్లు శోకం వస్తూ ఉంటుంది. ఎందుకని? ఆ మనస్సు అలా తయారై ఉంటుంది. ఓ క్షణంలో హర్షం, మరో క్షణంలో శోకము. పొద్దున్న హర్షం, మధ్యాహ్నం శోకం, మళ్ళీ సాయంకాలం హర్షం, రాత్రి శోకం. భయస్థాన సహస్ర శోకస్థాన సహస్రాణి భయస్థాన శతాని చ దివసే దివసే మూఢమావిశంతి నా పండితం. శ్లోకం వినగానే అర్థం అవ్వాలి మీకు, శ్లోకం వినగానే అర్థం అవ్వాలి. తెలుగుకి దగ్గరగా ఉంటుంది శ్లోకం. ప్రతిరోజు తెల్లారిందంటే మూర్ఖునికి 100 సార్లు శ్లోకం, 200 సార్లు భయం, 12 సార్లు హర్షం. ఇలాగా పైకి కిందకి పైకి కిందకి గ్రాఫ్, వీడి శోక హర్ష శోకాలకి గ్రాఫ్ గీస్తే అది పైకి కిందకి కొట్టుకుంటూనే ఉంటుంది ఆ గ్రాఫ్. సో ఆ రకంగా ఈ రియాక్షన్స్ అంటారు. బయట ఉండేటువంటి పరిస్థితులకి ఇష్టము అనిష్టము అని ద్వంద్వాలుగా విడదీసి ఆ పరిస్థితులని ద్వంద్వములుగా విడదీయుట, విడదీసి ఆ పరిస్థితులు వచ్చినప్పుడు హర్షము శోకము అనే రియాక్షన్స్ను ప్రతిక్రియలను ప్రకటిస్తూ బ్రతుకుట తెలివి తక్కువ. అలా చేయకూడదు. సరే, ఇక్కడ పాయింట్ ఊరికే తెలివి తక్కువ అని చెప్పడం మాత్రమే కాదు. ఇక్కడ పాయింట్ ఏమిటంటే, ఆ విధంగా ద్వంద్వములలో జీవిస్తూ ఉండేవాడికి ఆత్మస్వరూపమును తెలుసుకునే యోగ్యత కూడా ఉండదు. అది ఇక్కడ పాయింట్. కాబట్టి అయితే మరి ఎలా ఉండాలి? ఇష్టము వచ్చినప్పుడు హర్షము, అనిష్టము వచ్చినప్పుడు శోకము ఉండద్దు అని మీరు అంటున్నారు కదా, మరి ఎలా ఉండాలి? ఎలా ఉండాలంటే సమంగా ఉండాలి. సమచిత్తత్వం, ఈక్వానిమస్ అంటారు. సమ అంటే సేమ్నెస్. చూడండి, జీవితంలో మీరు సేమ్నెస్, సమత్వం దాని మహిమను మీరు అర్థం చేసుకోవాలి. మీరు దేహం చూడండి, మీరు కనుక కూర్చునేప్పుడు కూడా దేహం కేసి చూడండి, దేహం సమంగా ఉంటుంది. ఎప్పుడైనా గమనించారా? సమంగా ఉంటుంది. 2 కాళ్ళు, 2 చేతులు, 2 చెవులు, ముక్కులు, కళ్ళు, మెదడు కూడా 2 భాగాలుగా సమంగా ఉంటుంది. ఎడమవైపు మెదడు, కుడివైపు మెదడు సమంగా ఉంటుంది. జుట్టు కూడా పాపిడి మధ్యలో తీసుకుంటే ఇటువంటి జుట్టు కూడా సమంగా ఉంటుంది. వెన్నెముక సమంగా ఉంటుంది. మీరు ఆలోచించండి, కొంచెం వంకర టెంకరగా ఉంటే వాడు ఎలా ఉంటాడు ఆరోగ్యం? మీరు ఆలోచించండి. దేహం కూడా సమంగా ఉంటుంది. ధ్యానం చేసేప్పుడు ఎలా కూర్చోవాలి? సమం కాయ శిరోగ్రీవం ధారయన్ నచలం స్థిర. గీత సమంగా కూర్చోవాలి. అధ్యతనే కూర్చున్న సరిగ్గా కూర్చోబోతే సమంగా కూర్చో అని చెప్తారు. సో సమంగా కూర్చోవాలి. సమంగా కూర్చోవడం అంటే ఏమిటి? ఇలా కూర్చుంటే సమం కాలేదు, ఇలా నిటారుగా కూర్చుంటే సమమైంది, ఇలా కూర్చుంటే సమమైంది. నడుము స్ట్రైట్ ఉంటే సమం, నడుము వంగి కూర్చుంటే విషమము. తర్వాత కొంతమంది సోఫాల్లోనూ వాటిలో ఇలా కూర్చుంటారు వంకరగా, అది విషమము. ధ్యానానికి పనికిరాని స్థితులు ఇవన్నీ కూడా. ఈ మధ్యన మీరు కొంత ఈ సైంటిఫిక్ లిటరేచర్ అది చూస్తుంటే తెలుస్తుంది, బెస్ట్ సిట్టింగ్ పోస్చర్ ఇది అని సైంటిస్టులు, మెడికల్ పీపుల్ చాలా గట్టిగా ప్రచారం చేస్తున్నారు. ఇది అంతా ఎప్పుడూ గుర్తించిన విషయమే. ఇలా నిటారుగా కూర్చోవడం, ముఖ్యంగా కంప్యూటర్ సైంటిస్టులు చాలాసేపు కూర్చుని ఆ మానిటర్ని చూసేవాళ్ళు, ఇలా కూర్చుని ఉన్నట్లయితే దేహము ఆరోగ్యంగా ఉండడమే కాదు, మనస్సు కూడా ఉల్లాసంగా ఉంటుంది. వాళ్ళు పరీక్ష చేశారు. కంప్యూటర్ వాడు ఇలా కూర్చుంటాడు, నడుము వంచి కూర్చుంటాడు, బద్దలా వంచి కూర్చుంటాడు నడుము వెన్నెముకని, ఇలా కూర్చుని ఆ మానిటర్ కొడుతూ ఉంటాడు. ఈ లోపల ఎవడో వచ్చి హాయ్ హలో హౌ ఆర్ యూ అంటాడు. డోంట్ డిస్టర్బ్ మీ అంటాడు వీడు. సమాధానం.
ఇదే మనిషి ఇలా కూర్చోవడం అభ్యాసం చేస్తాడు, ఇలా కూర్చుని మానిటర్ కేస్ చూస్తూ కొడుతూ ఉంటాడు. ఎవడో వచ్చి హలో హవర్ యూ అంటాడు, హవర్ యూ సార్ ఐఎమ్ ఫైన్ హవర్ యూ అంటాడు వీడే సేమ్ గాయ. అర్థమైందా మీకు? అంటే ఇలాగ వంగి కూర్చుంటే కంప్యూటర్ ముందు మీ మనసులో ఒక టెన్షన్ ఉండి చికాకు అది వస్తుంది, ఎదుటివాడికి మీరు ప్రేమగా సమాధానం కూడా చెప్పలేకపోతారు, చెప్పాలని అనిపించదు. అదే మీరు నిటారుగా కూర్చున్నట్లయితే మీ మనస్సు కూడా ఉల్లాసంగా ఉండి మీ రెస్పాన్స్ కూడా కొంత ఉల్లాసాన్ని కలిగించేదిగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఉల్లాసంగా సమాధానం చెప్పారనుకోండి, మీ వర్క్ చెడిపోతుందా? లేక మీరు చికాకు పడ్డారనుకోండి, మీ వర్క్ బాగా ముందుకు వచ్చేస్తుందా? చేస్తున్న వర్క్ అలా అవ్వదు. చేస్తున్న వర్క్ బాగా ముందుకు సాగాలంటే మీరు చికాకు లేకుండా ఉంటేనే సాగుతుంది, మీరు చికాకు పడుతుంటే అసలే సాగదు, అది మరింత చెడిపోతుంది. సో కాబట్టి సమం కూర్చోవడం ఎలా కూర్చోవాలి? సమంగా కూర్చో, సమం అచలం స్థిర, సమంగా కూర్చోమన్నాడు శ్రీకృష్ణుడు. సమం కాయ శిరోగ్రీవం. తర్వాత యోగం అంటే ఏమిటని భగవద్గీత, యోగం అంటే ఏమిటని మీరు లోకంలో అడిగారనుకోండి లక్ష చెప్తారు. ఆసనాలు వేయడం యోగం అన్నది అందరూ అనుకునే మాట. ఆసనాలు వేయడం యోగంలో ఒక భాగం. ఏనుగనగానేమి అంటే ఏనుగు ఎలా ఉంటుందిరా అంటే చేటలా ఉంటుందని చెప్పాడు వాడు. అంటే అర్థం ఏంటి? వాడు ఏమిటి చెప్పినట్టు? చెవిని పట్టుకొని చెప్పినట్టు అర్థమైంది కదా. ఏనుగు చేటలా ఉంటాడు, ఏనుగు చేటలా ఉంటుంది అంటే వాడు చెవిని పట్టుకుని ఏనుగు చేటలా ఉంటుందని చెప్పాడు. అసంపూర్ణంగా చెప్పినట్టు అర్థం. అలాగే యోగం అంటే ఏమిటి? ఆసనాలు వేయడం అంటే అలాంటిది. ఇట్ ఈజ్ సంథింగ్ లైక్ దాట్. ఇట్ ఈజ్ యాజ్ బ్యాడ్ యాజ్ దాట్. శ్రీకృష్ణుడిని ఆసనాలు వేయాలి, అది ఎలాగూ ఉంటుంది, వేసి తీరాలి, దాంట్లో సందేహం లేదు. శ్రీకృష్ణుడిని యోగం అనగానేమని అడగండి మీరు. సమత్వం యోగ ఉచ్యతే. మీరు ఫిజికల్ లెవెల్లో సమంగా ఉండండి, అది యోగము. మెంటల్ లెవెల్లో సమంగా ఉండండి, అది యోగము. దేంట్లో సమంగా ఉండాలి? సిద్ధ్య సిద్ధ్యో సమోభూత్వ సమత్వం యోగ ఉచ్యతే. అంటే ఎలా ఉండాలంటే, ఇప్పుడు మొక్క పాతారు, మామిడి మొక్క పాతారు మన పెద్దలు, వాళ్ళు దాన్ని సిద్ధి అసిద్ధుల గురించి ఆలోచించకుండా పాతారు. మీరు అర్థం, మీకు తెలిసింది అది, వాళ్ళు అప్పుడు అలా పాతారు కాబట్టే మనం ఈరోజు మామిడి పళ్ళు తింటున్నాం. దాంట్లో ఆ మొక్క పాతుతున్నప్పుడు వాడికి సిద్ధి అసిద్ధి అనే రెండూ కూడా వాడికి ఉండవు, ఆ రెండూ కూడా మైండ్లో ఉండవు. కాబట్టి మైండ్ ఎలా ఉంటుందంటే సమంగా ఉంటుంది. ఈ మొక్క వల్ల నాకు పళ్ళు వస్తాయేనా రావని ఈ రెండు ఐడియాస్ కూడా మనస్సులో అసలు రానే రావు, మనస్సు సమంగా ఉంటుంది, అప్పుడు వాడు మొక్క పాతగలుగుతాడు. ఇప్పుడు పంట, ఈ వరి పంట వేసేవాడు ఉన్నాడు రైతు, లేకపోతే వరి పంట వరి రైతు, వరి రైతు కంటే కూడా మీకు విషమానికి చక్కటి దృష్టాంతం చెప్పాలంటే పొగాకు రైతు, లేకపోతే ప్రతి రైతు. వాడు ఇంకా విత్తనం వేయకుండానే నాకు గిట్టుబాటు ధర ఎంత, దీనివల్ల ఎంత పంట వస్తుందని మొదలు పెడతాడు వాడు, ఇంకా విత్తనం వేయకుండానే. అంచేతనే ఆత్మహత్యలు చేసుకున్నారు, ఇది అది అనే పరిస్థితి వస్తుంది. మామిడి మొక్క పాతి వాళ్ళు అలా పత్తి రైతులుగా ఉంటారా? ఉండరు. అంటే పత్తి రైతులు అందరూ అలా అని కాదు, అసలు పత్తి పొగాకు, గుంటూరు డిస్టిక్లో పొగాకు అండ్ పల్నాడు వస్తే పత్తి, ఇవన్నీ కూడా క్యాష్ క్రాప్స్, అంత కామర్స్, కమర్షియల్ క్రాప్స్, కామర్స్ కోసం వ్యవసాయం. అంతేగాని మనం రైతులుగా ఈ సమాజానికి మనం ఆహారాన్ని సమకూర్చాలి, ఇది మన కర్తవ్యము, ఇది ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి, అలాంటివే ఉండవు. ఇదంతా కూడా మహాప్రవాహం. ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారంటే రైతుని చెడగొట్టేశారు. ఒకప్పుడు రైతు సమత్వ బుద్ధితో వ్యవసాయం చేసేవాడు, ఇప్పుడు రైతు యొక్క సమత్వ బుద్ధిని చెడగొట్టి పెట్టారు. కాబట్టి ఇప్పుడు రైతు అంటే ఎలా ఉంటాడంటే తీవ్రమైనటువంటి లోభంతో, నాకు ఇంత తక్కువ టైంలో ఎంత ఎక్కువ డబ్బు నేను సంపాదించగలను, ఒకవేళ ఏ కారణం చేతనైనా నాకు వచ్చి డబ్బు తగ్గితే ఆ డబ్బు ప్రభుత్వ ఖజానాలో నుంచి నాకు డైరెక్ట్గా వచ్చేసేయాలి, ఇంకా వేరే కారణమేమి అడగద్దు అనే స్థితిలో జనాలను అందరినీ లేకి మనుష్యుల కింద తయారు చేస్తుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏం చేస్తాయంటే జనులను బెగ్గర్స్ కింద తీర్చిదిద్దుతాయి. వాళ్ళ స్వాభిమానం అనేది లేకుండా మనం కష్టపడి పనిచేసి మన సంపాదన మనం సంపాదించుకోవాలని ఎవడో అనుకోడు.
సో వెరీ అన్ఫార్చునేట్ ఎనీవే ఇట్స్ ఎ పొలిటికల్ కామెంట్ డోంట్ బాదర్ అబౌట్ ఇట్ సో కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ సో ఇష్ట అనిష్ట ఉపపత్తిషు ఆయన ఏమన్నాడు సిద్ధి కానీ అసిద్ధి కానీ సమత్వ భావన నీలో ఉన్నట్లయితే యోగ ఉచ్యతే నన్ను ఎవళ్ళో అన్నారు మీరు పాఠం చెప్తున్నారు కదా ఎంతమందికి అర్థం ఎంతమందికి ఈ పాఠం ఉపయోగపడిందో ఆలోచించారా అని అడిగారు అంటే నేను అన్నాను ఇంతకాలం నుంచి పాఠం చెప్తున్నా నాకు ఎప్పుడూ ఆలోచన రాలేదండి నిజంగా నాకు ఆలోచన రాలేదు పాఠం చెప్పడం మన కర్తవ్యం పాఠం చెప్పడం మన దారిని మనం వెళ్ళడం ఎవరు దాన్ని తెలుసుకున్నారు ఎవరు తెలుసుకో ఇదే పరీక్షలు పెట్టి పరీక్ష చేసేది ఏమీ లేదు తెలుసుకున్న వాళ్ళు వాళ్ళ వాళ్ళ సంస్కారాలను బట్టి వాళ్ళ ఓపెన్నెస్ ఆఫ్ ది మైండ్ని బట్టి ఉంటుంది వాళ్ళు ఓపెన్ మైండ్ లేకుండా కొన్ని భావజాలములను ఇంతకుముందే ఫిక్స్ చేసుకుని ఉన్నట్లయితే వాళ్ళకి అర్థం కాదు ఇది దాంట్లో సందేహం లేదు చాలా ఓపెన్గా ఉంటే మాత్రమే అర్థం చేసుకోగలుగుతారు పురాణ కాలక్షేపం కోసం వచ్చిన వాళ్ళకి ఇదేమీ అర్థం కాదు బోర్ కొడుతుంది ఇదంతా నాకు తెలుసు చెప్పేప్పుడు కూడా మీరు జాగ్రత్తగా ఓపెన్ మైండ్తో వినండి అని చెప్తాం మన పని మనం చేసాం అంతే దీంట్లో వీడికి తెలిసింది వాడికి తెలియలేదు అని అలాగే జనులను కేటగిరీల కింద మార్కులు వేసి వాళ్ళని ఫస్ట్ క్లాస్ థర్డ్ క్లాస్ కింద పెట్టడం అన్నది ఇట్ నెవర్ అక్కర్డ్ టు మీ వేదాంత పాఠం కానీ వ్యాకరణ పాఠం కానీ ఏదైనా అర్థమయ్యేట్లా చెప్పడం మన వంతంతే ఇంక మిగిలింది ఈశ్వరేచ్ఛ నాకు ఎప్పుడు తోచలు కూడా తోచలేదు మీరు నాకు ఈ కొత్త ప్రశ్న వేశారు అని నేను అన్నాను ఆ ప్రశ్న వేసినప్పుడు కాబట్టి మొక్క పాతే అప్పుడు మామిడి మొక్క అంటే 7-10 ఏళ్ళు పడుతుంది పూర్వకాలం అలా ఉండి ఇప్పుడు హైబ్రిడ్లు వచ్చి గమ్ముని పంటకు వస్తున్నాయి కానీ పూర్వకాలం మామిడి మొక్క పాతేటంటే ఇంకా వాడు బతికుండగా అది కాయదు అది ఎప్పటికో కాసు అలాగా దాన్ని సమత్వము అని చెప్పాడు ఆయన అటువంటి సేమ్నెస్ సమత్వం యోగ ఉచ్యతే మీకు డిఫరెంట్ లెవెల్స్ మీకు సమత్వం యొక్క మహిమని చెప్తూ వస్తున్నాను దేహము సమంగా ఉంటే మంచిది తర్వాత కార్యములను చేసే సందర్భంలో యోగం అనగానేమి సమత్వం యోగ ఉచ్యతే ఫైనల్గా ఆత్మ లేక బ్రహ్మ రెండు ఒకటే పదాలు వేరు కానీ వస్తువు ఒకటే ఆ వస్తువు గురించి ఒక మాట చెప్పండి మీరు బ్రహ్మ గురించి ఒక పరమాత్మ గురించి ఒక మాట ఏదైనా ఒక మాట పరమాత్మ గురించి ఒక్కటే మాట చెప్పాలి రెండు మాటలకు పర్మిషన్ లేదు ఒక్కటే మాట చెప్పండి పరమాత్మ గురించి అంటే సమం అని చెప్తారు నిర్దోషం హి సమం బ్రహ్మయందు ఈ దోషములేమీ ఉండవు అంటే ద్వంద్వముల నుండి వచ్చే దోషములేమీ ఉండవు బ్రహ్మ సమంగా ఉంటుంది సమం సో అంటే రాగద్వేషములు ఉండవు పరమాత్మ యందు పరమాత్మ చేతనుడు కానీ రాగద్వేషములు ఉండవు పరమాత్మ యొక్క సన్నిధిలో సకల కర్మలు ప్రవర్తిల్లుతూ ఉంటాయి ఆయన యందు కర్తృత్వ భోక్తృత్వములు ఉండవు సో ఈ విధంగా పరమాత్మని వర్ణించేప్పుడు కూడా సమం అని వర్ణించారు దేహంతో మొదలుపెట్టి దేహము మనస్సు యోగము ఈశ్వరుడు అన్నిటికీ సమం అనే విశేషణం వేశారు గీతలో అంతేకాకుండా శ్రీకృష్ణుడు గీతలో అనేక పదాలని పలు పర్యాయాలు ప్రయోగిస్తారు ఎవరో లెక్క పెట్టారు కూడా అన్నిటికంటే ఎక్కువ పదాన్ని ఆయన ఎక్కడ ప్రయోగించాడు సమహ అనే పదాన్ని బాగా ఎక్కువగా ప్రయోగించాడు సమశత్రౌచ మిత్రేచ శత్రువు ఎడల మిత్రుని ఎడల సమబుద్ధిని కలిగి ఉండుము అంటే దాన్ని మీరు ఆ వాక్యాన్ని మీరు దాన్ని తప్పుగా అర్థం చేసుకునే పద్ధతి ఎలా ఉంటుందంటే అంటే శత్రువు వస్తే నవ్వాలి మిత్రుడు వస్తే తిట్టి పంపించాలనా అని మీరు అన్నారంటే మీకు తెలియలేదని అర్థం శత్రువు మిత్రుడు వస్తే నవ్వాలి ప్రేమగా చూడాలి శత్రువును కూడా అదేవిధంగా చూడగలవా సమశత్రౌచ మిత్రేచ తుల్యో మానవమానయో మానము అవమానము రెండింటి యందు సమముగా ఉండగలవా తుల్య అంటే సమానార్థం సో ఈ విధంగా సమశబ్దాన్ని అనేక పర్యాయములు శ్రీకృష్ణ భగవానుడు ప్రయోగించి ఉన్నాడు మళ్ళీ ఇక్కడ కూడా నిత్యంచ సమచిత్తత్వం ఇది ముందు దాని సైద్ధాంతిక విచారము చేస్తున్నా దాని సిద్ధాంతపరంగా ఆ సిద్ధాంతాన్ని మీ ముందు నేను ప్రతిపాదిస్తున్నా
దాంతోపాటుగా దాని ప్రాక్టికల్ ఆస్పెక్ట్ కూడా అనుష్ఠానంలో ఎలా ఉంటుంది అది కూడా మనం చూస్తాం. కాబట్టి సిద్ధాంతపరంగా ఇష్టము అనిష్టము లేక సుఖము దుఃఖము వాటి ఎడల సమత్వము ఎలా సంభవము అని ఒక ప్రశ్న ఉంటుంది కదా. ఎందుకంటే సుఖం పైకి ఉంటే దుఃఖం కిందకు ఉంటుంది, రెండింటి ఎడల సమత్వం ఎలా పాసిబుల్? వెన్ దే ఆర్ అపోజిట్, అవి విరుద్ధంగా ఉన్నప్పుడు మన స్పందన కూడా విరుద్ధంగానే ఉంటుంది, కానీ ఈక్వానిమస్గా అసలు ఎలా ఉండగలుగుతుంది అని ఒక ప్రశ్న. ముందు దాన్ని అర్థం చేసుకోవాలి, తర్వాత అనుష్ఠానము. చూడండి, ఇప్పుడు ఇష్టము అనిష్టము అన్నది ఆ వస్తువుకి వస్తుధర్మములా లేక మీరు చేసే అధ్యారోపములా? అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే ఆర్ దే ఇంట్రిన్సిక్ టు ది ఆబ్జెక్ట్ ఆర్ దే ప్రాజెక్షన్స్ ఆఫ్ యువర్ మైండ్? ఆ ప్రశ్న అడగాలి, ఆ ప్రశ్నని వేసుకోవాలి. ఇప్పుడు వజ్రపుటుంగరము అది సుఖము సుఖహేతువు అని ఆ సుఖత్వము సుఖహేతువు అనే ధర్మము వజ్రపుటుంగరమునందు ఉందా లేక మీరు మీ మనస్సు నుంచి దాని ఎందు అటువంటి ధర్మాన్ని ఆరోపిస్తున్నారా? మీరు ఆరోపిస్తున్నారు కాబట్టి వజ్రపుటుంగరం దొరికినప్పుడు సుఖం అనుకుంటున్నారు. ఏ వజ్రపుట ఎప్పుడైతే వజ్రపుటుంగరము సుఖం అన్నారో అది పోతే ఏమవుతుంది? దుఃఖం అవుతుంది. కాబట్టి వజ్రపుటుంగరము సుఖమా దుఃఖమా? అది సుఖము కాదు దుఃఖము కాదు, ఇట్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్. వాట్ ఈజ్ ఇట్? ఇట్ ఈజ్ ఎ మెటల్ అసోసియేటెడ్ విత్ ఎ పీస్ ఆఫ్ స్టోన్. ఈజ్ ఇట్ యూస్ఫుల్? నో. ఈజ్ ఇట్ నెససరీ? నో. షుడ్ యూ హ్యావ్ ఇట్? నో. ఓకే, అంతవరకు మీకు అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, అది సుఖమా దుఃఖమా చెప్పండి. ఇప్పుడు సుఖం కాదు దుఃఖం కాదు, అది దొరికితే సుఖము కాదు పోతే దుఃఖము కాదు. కాబట్టి దాని యందు సుఖదుఖాలు లేవు. సుఖదుఖాలు ఎక్కడి నుంచి వచ్చాయి? మీ ప్రాజెక్షన్ నుంచి వచ్చాయి. సపోజ్ చూస్తే యు స్టాప్ ప్రాజెక్టింగ్, మీరు స్టాప్ చేశారనుకోండి ప్రాజెక్ట్ చేయటం, ఇప్పుడు ఏమవుతుంది? సమచిత్తత్వం వచ్చేస్తుంది. మీకు రహస్యం చెప్తా, నేను ఉడికి అలా అంట, రహస్యం అంటే మిమ్మల్ని హెచ్చరించడం కోసం అలా అంట, అంతేకాని ఓ సీక్రెట్ చెప్తారు కాదు, అంటే గమనించదగ్గది సుమా అనే అభిప్రాయం. చూడండి, సుఖము దుఃఖము ఉన్నాయి. ఒక ఘటన, ఎన్ ఈవెంట్, ఆర్ ఒక వ్యక్తి, ఆర్ ఒక వస్తువు, మూడే ఉంటాయి లోకంలో, ఈ మూడు ఉంటాయి. ఏవో వస్తువులు ఉంటాయి, వస్తువులు మనకి లభిస్తాయి, వ్యక్తులతోటి మనకి ఇంటరాక్షన్ ఏర్పడుతుంది, లేక ఏవో ఘటనలు ఘటిల్లుతాయి మన జీవితంలో. ఆ రకంగా సుఖదుఖాలు నిర్మాణం అవుతూ ఉంటాయి. మూడింటి నుంచి సుఖదుఖాలు నిర్మాణం అవుతాయి. నేను ఏమంటున్నానంటే, ఒక వస్తువు లేదా ఒక వ్యక్తి లేదా ఒక ఘటన, అవి వాటంతటా అవిగా సుఖదుఖములు అవుతాయా లేక మీ మనస్సు మీ రెస్పాన్స్ మీరు స్వీకరించే పద్ధతిని బట్టి అవి సుఖదుఖాలు అవుతాయా అన్నది ఆలోచించాలి. ఇప్పుడు వర్షం పడింది, సుఖమా దుఃఖమా? క్రికెట్ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్న వాడికి అంత దుఃఖం అదే, కానీ ఇంకొకటి లేదు వర్షం పడితే, ఎందుకంటే మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమవుతుంది, 20 ఓవర్లు ఉంటాయనుకున్నది 10 ఓవర్లకి కుదించి వేయబడుతుంది, వాడి ఎంజాయ్మెంట్ అంతా దెబ్బతింటుంది. క్రికెట్ టికెట్ కొనుక్కుంటాడు 1000 రూపాయలు ఇచ్చి, వర్షం పడుతుంది, వాడికి అంతా దుఃఖమే. రైతు నాట్లు వేద్దాం అనుకున్న రైతుకి అది పరమ సుఖము. కాబట్టి ఇంతకీ ఇప్పుడు వర్షం పడడం సుఖమా దుఃఖమా అంటే, ఇట్ ఈజ్ నేదర్ సుఖం నాట్ దుఃఖం. అది సుఖము కాదు దుఃఖము కాదు, ఇన్ ఇట్ సెల్ఫ్. దానిని మీరు ఎప్పుడు స్వీకరిస్తారో యాక్సెప్టెన్స్ అంటారు. యు యాక్సెప్ట్ ఇట్, మీరు స్వీకరిస్తారు. ఎప్పుడు మీరు స్వీకరిస్తారో అప్పుడు అది సుఖం అవుతుంది. ఎప్పుడు మీరు రిజెక్ట్ చేస్తారో, రిజెక్ట్ చేయటం అంటే వర్షాన్ని రిజెక్ట్ చేయటం అంటే ఏమిటి? వర్షాన్ని రిజెక్ట్ చేయటం అంటే ఏమిటి? ఏదైనా చీపురు పెట్టి తోసేయటమా? యు కెనాట్ డూ దాట్. వర్షాన్ని రిజెక్ట్ చేయటం అంటే సైకలాజికల్లీ రిజెక్ట్ అని అర్థం. అరే
ఇప్పుడు వర్షం పడుతుంది ఏమిట్రా బాబు అన్నారనుకోండి, అంటే అర్థం ఏంటి? మీరు రిజెక్ట్ చేస్తున్నారు, మీరు తిరస్కరిస్తున్నారు, నిరాకరిస్తున్నారు అని అర్థం, రిజెక్ట్ చేస్తున్నారు. మీరు ఎప్పుడైతే ఒక వస్తువుని, వ్యక్తిని, ఘటనను రిజెక్ట్ చేస్తారో, ఎవడన్నా ఒకడు వస్తున్నారు వీడు ఇప్పుడు వస్తున్నాడు ఏమిట్రా అని మీరు రిజెక్ట్ చేశారనుకోండి, వెంటనే మీకు దుఃఖము నిర్మాణం అవుతుంది. ఆ వ్యక్తి దుఃఖహేతు అవుతాడు, ఆ ఘటన దుఃఖహేతు అవుతుంది, ఆ వస్తువు దుఃఖాత్మకము మీరు రిజెక్ట్ చేసినప్పుడు. కాబట్టి వెన్ యూ రిజెక్ట్, అదేమవుతుందంటే రిసెంట్మెంట్ అంటారు. అంటే మీరు అది వచ్చి పడింది, ఉపపత్తి ఒళ్ళో పడింది వచ్చి, కానీ మీరు దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా లేరు. ఆన్ ది అదర్ హ్యాండ్ మీరు దాన్ని రిజెక్ట్ చేస్తూ ఉంటారు, అప్పుడు దాని పేరే దుఃఖము, దాన్నే దుఃఖము అంటారు. అయితే మీరు అనొచ్చు, ఏమంటే మరి రిజెక్ట్ చేయకుండా మేము న్యూట్రల్గా ఉండగలమా? ఉండొచ్చు, ఉండవచ్చు, పాసిబుల్. అంతేకాదు ఏమంటే మేము దుఃఖాన్ని కూడా స్వాగతించగలుగుతామా? ఎస్, యు కెన్ డూ దాట్. దుఃఖాన్ని కూడా స్వాగతించడము సంభవమే. అప్పుడు ఏమవుతుంది? సపోజ్ అందరి చేత దుఃఖము అనబడేది, దుఃఖముగా స్వీకరించబడేదాన్ని నేను స్వీకరిస్తా, అందరూ దేనిని దుఃఖముగా పరిగణిస్తారు, దుఃఖముగా పరిగణించిన దాన్ని నేను యాక్సెప్ట్ చేసేస్తా, ఐ యాక్సెప్ట్ ఇట్. అప్పుడు ఏమవుతుంది, ఏమవుతుందో చెప్పంటారా? అది దుఃఖము అనే స్టేటస్ను కోల్పోతుంది. ఇట్ ఈజ్ నో మోర్ ఎ పెయిన్, అన్ప్లెజెంట్ కాదు అది, ఇంకా నో మోర్. అది ఎంతవరకు అన్ప్లెజెంట్ అంటే, ఎంతవరకు అయితే మీరు దాన్ని రిజెక్ట్ చేస్తారో, దాన్ని తిరస్కరి రిసెంట్ చేస్తారో, దాన్ని వ్యతిరేకిస్తారో, విరోధిస్తారో, అంతవరకే అది దుఃఖహేతువు అగును. మీరు దాన్ని విరోధించటం మానేయండి, తిరస్కరించటం మానేయండి, మానసికంగా దాని ఎడల వైముఖ్యమును కలిగి ఉండుట తీసిపారేయండి, అది దాన్ని యాక్సెప్ట్ చేయండి, ఓవర్ అండ్ అబౌవ్ దాన్ని యాక్సెప్ట్ చేయండి, అప్పుడు అది దుఃఖహేతువు కానే కాదు. ఇక సుఖము ఎడల ఎలా ఉండాలి? నాకు ఈ సుఖం కావాలి, నాకు ఆ సుఖం కావాలి అని మీరు కోరుకోవడం మానేయాలి. సమచిత్తత్వంలో ఏదో కేటగిరీ, దుఃఖాన్ని యాక్సెప్ట్ చేసి కూర్చుంటే సరిపడదు. సుఖము ఎడల తృష్ణ లేకుండా ఉండాలి. భోజనం వడ్డిస్తున్నారనుకో, వీళ్ళు చక్కగా వంకాయ కూర, కొత్త వంకాయ, నెయ్యి ఏమి వేసి పెడితే బాగుండును అని మీరు అనుకుని కూర్చున్నారనుకోండి, మీకు ఆ భోజనం సుఖాన్ని ఇస్తుందా దుఃఖాన్ని ఇస్తుందా? దుఃఖాన్ని ఇస్తుంది. ఎందుకంటే మీ తృష్ణను ఎవడూ తీర్చలేడు ఈ సృష్టిలో. మానవుని తృష్ణను తీర్చగలిగిన వాడు ఇంతవరకు పుట్టలేదు. దుఃఖాన్నే ఇస్తుంది. ఆన్ ది అదర్ హ్యాండ్ మీరు ఓపెన్ మైండ్తో వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్, ఏ ఎక్స్పెక్టేషను లేకుండా కూర్చుని ఉన్నారనుకోండి, ఏది పెట్టినా మీరు కడుపు నుండి హ్యాపీగా ఫోన్ చేయగలుగుతారు. కాబట్టి స్టాప్ ఆల్ ఎక్స్పెక్టేషన్స్. జగత్తు నుండి, ఘటనల నుండి, వ్యక్తుల నుండి, వస్తువుల నుండి నాకు లాభం కలగాలి, సుఖం కలగాలి అనే ఎక్స్పెక్టేషన్ మీరు తీసి పక్కన పెట్టండి. ఎందుకో తెలుసిన, మీ స్వరూపము పూర్ణము, మీకు ఈ జగత్తు ఏమీ ఇవ్వనక్కర్లేదు. అదండి ఆనందాన్ని, ఆనందం మీరు జగత్తుకి ఇవ్వాలి. మీరు ఇవ్వనక్కర్, మీకు జగత్తు ఇవ్వదు ఆనందం. కాదండి సౌందర్యాన్ని జగత్తు ఇవ్వ, సౌందర్యం మీరు జగత్తుకి ఇవ్వాలి. మీకు జగత్తు సౌందర్యాన్ని ఇవ్వలేదు, జగత్తు మీకు ఏది ఇవ్వలేదు, మీ నుండి ఏది తీసుకోలేదు. మీలో ఉన్న సుఖాన్ని జగత్తు తీసుకుపోలేదు, మీలో లేని దుఃఖాన్ని జగత్తు మీకు ఇవ్వలేదు. నీ స్వరూపము పూర్ణము. ఓ మానవుడా, నీ స్వరూపాన్ని నీవు తప్పుగా అర్థం చేసుకున్నావు. ఈ జగత్తు నీకు ఏమీ ఇవ్వలేదు, నీకు ఏమీ నష్టం చేయలేదు, నీవు పూర్ణుడవు. ఈ సత్యాన్ని ముందు అర్థం చేసుకుని సుఖదుఖములు అనే లేబెల్, ఆ బిరుదు, ఆ పేరు వాటికి పెట్టకూడదు. ఇప్పుడు మీరు ఎలక్షన్ రిజల్ట్స్ రాకముందు బీజేపీ వస్తే సుఖం, కాంగ్రెస్ వస్తే దుఃఖం అని పెట్టుకున్నారనుకోండి, అప్పుడు ఓ ఎలక్షన్ మీకు సుఖాన్ని మిగులుస్తుంది, ఇంకో ఎలక్షన్ దుఃఖాన్ని మిగులుస్తుంది. సపోజ్ ఎలక్షన్ రిజల్ట్స్ గురించి మీరు ఓపెన్ మైండ్తో ఉన్నారనుకోండి, నో ఎక్స్పెక్టేషన్, ఏదైనా ఈశ్వరుని ఇచ్చా మేము స్వీకరిస్తాం, ఏదొచ్చినా
ఈశ్వరుని ఇచ్చగా స్వీకరిస్తాము ఓ ప్యాన్. అప్పుడు మీకు ఆ ఎలక్షన్ వల్ల రిజల్ట్ వల్ల సుఖము రాదు దుఃఖము రాదు. అయితే ఒక ప్రశ్న వస్తుంది, ఏమంటే సుఖము కావాలి దుఃఖం పోవాలి కదా, కానీ ఈ సమచిత్తత్వంలో సుఖము పోయింది దుఃఖము పోయింది అని ఇది ఇది లాభదాయకం అవునా కాదా అని ఒక ఇబ్బంది ఒకటి వస్తుంది. చూడండి, ఎప్పుడైతే మీరు వస్తువు వ్యక్తి ఘటనలు వీటిని మూడింటి ఎడల మానసికమైన అధ్యారోపములు ఏమీ వేయకుండా, అంటే ఇవి మంచి చెడు అని కానీ సుఖము దుఃఖము అని కానీ ఇష్టము అనిష్టము అని కానీ వాటికి పేర్లు పెట్టడం మానేసి వాటిని మీరు యథాతథంగా ఉన్నవి ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేస్తూ ఆ సమచిత్తంలో మీరు ఎప్పుడైతే ఉండిపోతారో అప్పుడు ఏమవుతుందంటే సుఖము దుఃఖము అనేటువంటి ఈ విభాగము ఈ అడ్డుగోడలు ఇది ఒక వాటర్ టైట్ కంపార్ట్మెంట్, సుఖము సుఖమే దుఃఖము దుఃఖమే అనేటువంటి ఒక అజ్ఞానము మీకు తొలగిపోతుంది. సుఖము దుఃఖము అనే వాటి మధ్య నుండే బ్యారియర్ తొలగిపోతుంది. అప్పుడు మీరు సుఖదుఖములకు అతీతమైన ఆనందస్వరూపులుగా మిగిలిపోతారు. కాబట్టి చూడండి, సుఖానికి దుఃఖం ఆపోజిట్ విరుద్ధం, దుఃఖానికి సుఖం విరుద్ధం, కానీ ఆనందము అనేదానికి వైరుధ్యం అనేది లేదు, దానికి ఆపోజిట్ లేదు. కాబట్టి సుఖదుఖముల పరిధి నుండి నిత్య ఆనందావస్థలోకి మీరు చేరుకుంటారు. అది మీరు అనుభవైక వేద్యం, మీరే అనుభవానికి తెచ్చుకోవచ్చు. ఇప్పుడు పిల్లవాడిని చదివిస్తారు, వాడు పాస్ అయినా ఫెయిల్ అయినా వాళ్ళ వాళ్ళ ప్రారంభాన్ని బట్టి వాళ్ళు పాస్ అయితే పాస్ అవుతారు, ఫెయిల్ అయితే ఫెయిల్ అవుతారు, నా డ్యూటీ నేను చేస్తాను అన్నవాడు పిల్లవాడు పాస్ అయినప్పుడు సుఖంగా ఉంటాడు, ఫెయిల్ అయినప్పుడు సుఖంగా ఉంటాడు. పూర్వం వాళ్ళు అలా ఉండేవారు. పూర్వం వాళ్ళకి మన జనరేషన్ ఒక్క జనరేషన్ ముందు వాళ్ళకి ఐదు ఆరుగురు పిల్లలు ఉండేవారు. ఆ పిల్లల్లో కొంతమంది తెలివైన వాళ్ళు, కొంతమంది మూర్ఖులు ఉండేవారు. ప్రతి ఇంట్లోనూ ఓ ఫూల్ ఒకడు ఉండేవాడు, పురుషుడు కానీ స్త్రీ కానీ ఒక ఫూల్. అంటే వాడు ఎందుకు పనికిరాడు, అంటే లోకంలో వాడి వల్ల వాడేమీ జీవితంలో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయలేడు, డబ్బు సంపాదించలేడు, ఊరికే తింటే పెడితే తిని కూర్చుంటాడు. అలాంటి వాడు ఒకడు ఉండేవాడు, వాడిని కూడా వాళ్ళు పోషించేసేవాడు. ఒకడు పెద్ద ఉద్యోగాలకు పోయేవాడు, వాడిని సంతోషించేవాడు. ఏదొస్తే అది యాక్సెప్ట్ చేసేవారు. మంచి బుద్ధిమంతుడైనా యాక్సెప్ట్ చేసేవారు, బుద్ధిమంతుడు కాకపోయినా కాని వాడిని కూడా యాక్సెప్ట్ చేసేవారు. అందరూ జీవించేవారు సుఖంగా. ఇప్పుడేమిటి, ఒక్కడే కొడుకు ఉంటాడు, మహా ఉంటే ఇద్దరు ఉంటారు. వాళ్ళిద్దరూ డాక్టర్, ఒకళ్ళు డాక్టర్ ఒకళ్ళు ఇంజనీరు అయిపోవాల్సిందే. ఇంకా మళ్ళీ ఇద్దరికీ ర్యాంకులు వచ్చేయాల్సిందే, ఇంకా తక్కువ రాకూడదు. ఇప్పుడు 50 మంది విద్యార్థులు ఉంటారు, 50 మంది తల్లిదండ్రులు వాళ్ళ ర్యాంకుల కోసం పూర్తి చేసేస్తూ ఉంటే అందరికీ ర్యాంకులు ఎక్కడి నుంచి వచ్చేస్తాయి? మీరేమో ప్రతి తల్లిదండ్రులు దేవాలయాలకు వెళ్ళిపోయి సాయిబాబా గుళ్ళకి మరో గుళ్ళకి వెళ్ళిపోయి పూజలు చేసేసి మొక్కులు మొక్కేసేస్తే మొత్తం 50 మందికి ఫస్ట్ ర్యాంక్ వచ్చేయాలంటే ఎలా వస్తుంది? ప్రకృతి విరుద్ధమైనటువంటి అపేక్ష, అటువంటి అపేక్ష ఏమీ లేకుండా ఉండేవారు పాపం వాళ్ళు. అంచేతనే బాగా అభివృద్ధికి వచ్చిన కొడుకుని చూసి సంతోషించేవారు, అభివృద్ధి రాని కొడుకుని కూడా ప్రేమగా చూసేవారు, యాక్సెప్ట్ చేసేవారు. పోన్లే వీడికి చదువు రాలేదు, వీడు మనతో ఉంటాడు, వాడికి చదువు వచ్చింది వాడేమో హైదరాబాద్ పోయాడు, వీడు మనతో ఉంటాడు అనుకునేవాడు. అంతే తప్ప చదువు రాని వాడిని నిరసించి బాగా పైకి వచ్చిన వాడిని నెత్తి మీద పెట్టుకుని అలా ఎరగరు, సమచిత్తంగా ఉండేవారు. కాబట్టి శాంతంగా సుఖంగా జీవించాలంటే మనము జీవితంలో ఉండే వ్యక్తులు వస్తువులు ఘటనల ఎడల సమచిత్తమును కలిగి ఉండవలను. సమచిత్తము ఎట్లు అలవడును ప్రాక్టికల్గా అన్నట్లయితే, మీరు ముందు యాంటిసిపేట్ చేయడం మానేయాలి. అంటే ఈ వస్తువు ఇలా ఉండాలి, ఇది ఉంటే నాకు సుఖం, ఇది లేకపోతే నాకు దుఃఖం. మీరు అపాయింట్మెంట్ మానేస్తే డిసప్పాయింట్మెంట్ ఉండదు అన్నాడు ఎవడో కవి. వెన్ దెర్ ఈజ్ నో అపాయింట్మెంట్ దెర్ ఈజ్ నో డిసప్పాయింట్మెంట్. మిమ్మల్ని ఎక్కడికో పిలుస్తారు, మీరు మామూలుగా ఓపెన్ మైండ్తో వెళ్తారు, మీరు వాళ్ళు ఏదో మిమ్మల్ని సత్కారం చేస్తారని మీరేమీ అపేక్ష పెట్టుకోరు. వాళ్ళు సత్కారం చేస్తే మీరు ఉల్లాసం, మీరు హ్యాపీగా వెనక్కి వస్తారు. వాళ్ళు సత్కారం చేయకపోతే కూడా మీరు మోర్ ఆర్ లెస్ శాంతంగా వెనక్కి వస్తారు. అదే అపేక్ష పెట్టుకు వెళ్ళారనుకోండి, అపేక్ష పెట్టుకు వెళ్తే ఒక ఆయన సభకు పిలిచారు, వెళ్ళాడు ఆయన సభ మీద, వేదిక మీద ఇప్పటికే 7 కుర్చీలు పట్టే, ఇంకా కుర్చీ పట్టదు.
ఆ ఏడు కుర్చీల్లోనూ ఏడుగురు కూర్చుని ఉన్నారు ఆల్రెడీ. అప్పుడప్పుడు ఈ వేదికలు కుర్చీలు ఎక్కువైపోతే పడిపోతూ ఉంటాయి, గమనించారా మీరు? ఎందుకు కుర్చీలు ఎక్కువయ్యాయి అంటే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ మంది వచ్చేసారన్నమాట వేదిక ఎక్కాల్సిన వాళ్ళు. అలాగే కొన్ని సభలు అవి అలాగా 2 గంటలు కాదు 3 గంటలు కాదు అలా పోతూ ఉంటాయి తెమలో ఆ సభలో. అంటే ఎందుకని, వేదిక మీద 4 స్పీకర్స్ పెట్టాల్సిన చోట వీళ్ళకి మొహమాటాలకు పోయి 7 గురినో 8 గురినో స్పీకర్లను కూర్చోబెట్టేస్తారు. ఒక్కొక్క స్పీకర్ ఇంకా మైక్ పట్టుకుంటే వదలడం, ఇంకా దాంతో ఆ సభ అంతా కూడా అస్తవ్యస్తం అయిపోతుంది. తర్వాత స్పీకర్స్ వీడి మీద మండిపడిపోతూ ఉంటారు, పైకి మాత్రం హలో సార్ హౌ ఆర్ యూ అంటారు. ఇదంతా కూడా సంసారం. అపాయింట్మెంట్ లీడ్స్ టు డిసప్పాయింట్మెంట్, ఎక్స్పెక్టేషన్ లీడ్స్ టు అన్హ్యాపీనెస్. సపోజ్ మీ తరఫు నుంచి నో అపాయింట్మెంట్ నో ఎక్స్పెక్టేషన్, అప్పుడు ఏమవుతుంది, మీ మనస్సు సమంగా ఉంటుంది. ఇష్టముగా పరిగణింపబడినది వచ్చినా అనిష్టముగా పరిగణించేది వచ్చినా సమంగానే ఉంటుంది. అంటే మిమ్మల్ని స్టేజ్ మీద తీసుకెళ్ళి కూర్చోబెట్టినా లేక మీరు ఆడియన్స్లో కూర్చుండిపోయినా మీ మనస్సు వికారమును పొందదు. అలా ఉండాలి సమచిత్తం. ప్రాక్టికల్గా చాలా ఇంపార్టెంట్ భాష్యకారులు, నిత్యంచ సమచిత్తత్వం. అంతవరకు వచ్చాం కదండి. ఓకే, క్వ ఇతి ఆహా, ఆసక్తి ఉండకూడదు. మళ్ళీ ఆసక్తిని రిపీట్ చేస్తున్నాం ఒకసారి, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను మీకు. ఆసక్తి ఉండకూడదు. దేని యందు ఆసక్తి ఉండకూడదు? దేనిపై? సప్తమే విభక్తి. దేనిపై అటాచ్మెంట్, ఆసక్తి ఉండకూడదు. ఆసక్తికి తెలుగులో పదం, నేను ఏవేవో పదాలు చెప్పాను, ఇప్పుడు మళ్ళీ సడన్గా గుర్తుకొచ్చింది. ఆసక్తి అంటే లంపటము అనేది. దేనిపై లంపటము ఉండరాదు. ప్రేమ ఉండాలి, లంపటం ఉండరాదు, ప్రేమ ఉండాలి. సో ఇక్కడ ప్రేమ ఉండాలని చెప్పట్లేదు ఆయన, చెప్పక్కర్లేదు అది. ఎందుకని, లంపటం లేకపోతే ఉండేది ప్రేమయే. చూసారా, అదో బ్యూటీ. ఇంక ఎప్పుడైతే అటాచ్మెంట్ లేదో ప్రేమే ఉంటుంది. ఎనీవే, ఎక్కడ పుత్రదార గృహాదిషు, పుత్రేషు దారేషు గృహేషు. పుత్రేషు బహువచనం, సంతానం పురుషుడు కావచ్చు స్త్రీ కావచ్చు. పుత్రశబ్దానికి పుత్రిక అని కూడా అర్థం ఉంది. ఏకశేష, ఏకశేష సమాసం అని ఉంటుంది. మాతాచ పితాచ మాతాపితరం అవ్వదు, పితరం అవుతుంది. అలాగే పుత్రశ్చ పుత్రీచ, పుత్రశ్చ పుత్రీచ పుత్రశ్చ బహువచనం. ఇప్పుడు సమాసం ఏమవుతుంది? పుత్రాహ అవుతుంది. పుత్రియశ్చ అంటే పుత్రికలు, పుత్రాశ్చ పుత్రులు. సమాసం చేస్తే ఏకశేష పుత్రాహ అవుతుంది. అలాంటి పుత్రాహ. కాబట్టి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అంటే పిల్లలు, పుత్రులు అంటే సంతానము, వాళ్ళపై ఆసక్తి ఉండకూడదు. ఇప్పుడు నేను చూసి ఆశ్చర్యపడ్డాను, వాళ్ళు ఎలాగా ఆ పిల్లవాడిని ఇంజనీరింగ్ చదివిస్తున్నారు. ఇంజనీరింగ్ చదివిస్తూ డబ్బు సరిపడకపోతే ఏదో ఫీజు ఏదో కట్టాలి. వాడికి మార్కులు తక్కువ వస్తే మరి ఫీజు కట్టి డొనేషన్ ఏదో కట్టి జాయిన్ చేస్తున్నారు. దానికోసమని ఎకరం భూమి అమ్మేసి ఆ డొనేషన్ కట్టి జాయిన్ చేస్తున్నారు. నేను అన్నాను, ఎందుకండి ఎకరం భూమి అమ్మేసి? రైతుకి భూమి అమ్మడం అన్నది అది అవగతి, అది అది మంచి కాదు. సో రైతు ఇంకో ఎకరం కొనుక్కుంటే బాగుంటుంది, కానీ అమ్మేస్తే ఏముంది? సో అలా ఎందుకు చేస్తున్నారు అంటే, కాదండి ఇంజనీర్ చదివిస్తే రేపు పొద్దున్న మంచి ఉద్యోగం వస్తే మమ్మల్ని వాడే చూసుకుంటాడు అని చెప్పారు. అంటే నేను అన్నాను, యు ఆర్ వెరీ కన్నింగ్. ఇప్పుడు ఇంకా ఎంత ప్లాన్ వేశారో చూడండి. కొడుకుని ఇంజనీరింగ్ చదివించడానికి అప్పు తీసుకుని, లేకపోతే ఆస్తిని కుదువబెట్టి, లేకపోతే ఆస్తిని అమ్మేసి ఆ డబ్బు పెట్టి చదివిస్తూ, ప్లాన్ ఏమిటంటే ఇప్పుడు డబ్బు ఇది ఇన్వెస్ట్మెంట్, ఇది దిస్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే రేపు పొద్దున్న వీడు ఇంజనీర్ అయ్యి మనకి ప్రతి నెల మూట పంపిస్తాడు, లేకపోతే అమెరికా వెళ్ళి డాలర్లు పంపిస్తాడు. నౌ కమాన్, దట్ ఈస్ నాట్ లవ్.
దాని పేరే ఆసక్తి. లవ్ అంటే ఎలా ఉంటుంది? వాళ్ళకి మనకి మన కర్తవ్యాన్ని మనం చేస్తాము, మనకి చేతనైనది మన వంతు కర్తవ్యాన్ని మనం చేస్తాం, వాళ్ళని చదువు చదివిస్తాం, ఆ తర్వాత వాళ్ళు పైకి వస్తారు. మనకి పెట్టడం అన్నది పాయింట్ కాదు, అది ప్రేమ. ఎంత తేడా ఉందో చూడండి. సో తల్లిదండ్రులు కూడా అంత ఓపెన్గా ఆ ఆసక్తితోటి సంతానం ఏడలో ప్రవర్తించుట సుతరాము తగదు. ఎందుకంటే మీరు ఆసక్తితోటి ఎప్పుడైతే అలా ప్రవర్తిస్తారో అది మీకు దుఃఖాన్ని మిగులుస్తుంది. మీరు గమనించాలి, అది ఇట్ బ్రింగ్స్ ఏ లోడ్ ఆఫ్ సారో. ఎందుకంటే భవిష్యత్తులో వీళ్ళ అపేక్షలని ఆ పుత్రులు వాళ్ళు పూర్తి చేయలేరు. మానవుని అపేక్షని పూర్తి చేయుట, ఇతరులు పూర్తి చేయుట సంభవం కాదు. వాడే అపేక్ష తప్పని తెలుసుకుని విడిచిపెట్టాలి తప్ప ఇతరులు అపేక్షను పూర్తి చేయలేరు. ఎందుకంటే ఒక అపేక్ష పూర్తి చేస్తే ఇంకో అపేక్ష పుడుతుంది అక్కడి నుంచి. ఇది ఎండ్లెస్. ఎలాంటే మగపిండి వారి కోలికలను ఆడపిండి వారు తీర్చలేరు. ఏదో కొన్ని తీర్చి ఇంకా మా వల్ల కాదు, మీ తండాలు మీరు పడండి దండం పెట్టాలి తప్ప వాళ్ళ కోరికలన్నీ వీళ్ళు తీర్చలేరు. ఊరికే దృష్టాంతం చెప్పారు మీకు. కాబట్టి అపేక్ష అనేది లేకుండా చూసుకోవాలి. అపేక్ష పెట్టుకుంటే అది ఆసక్తి అవుతుంది తప్ప, అటాచ్మెంట్ అవుతుంది తప్ప ప్రేమ కాదు. కాబట్టి పుత్రేషు, ఇక దారేషు బహువచనం. ఇక్కడ బహువచనం అవివక్షితం, భార్య అనే అర్థం. అనేక భార్యలను అనుకోకూడదు, భార్య అనే అర్థం. ఏమండి గృహేషు, గృహా పుంసి, పుల్లింగంలో గృహాహని ఉంటుంది, బహువచనం ఉంటుంది, అర్థం ఇళ్ళనే, అనేక ఇళ్ళని కాదు ఇల్లు. కాబట్టి ఇంటి మీద వెర్రి మమకారము పెట్టుకోరాదు. ఇది నా ఇల్లు అని పెట్టుకోరాదు. ఇల్లు మెయింటైన్ చేసుకోవాలి, దానికి ట్యాక్స్ కట్టాలి, దాంట్లో ప్రశాంతంగా జీవించాలి. తర్వాత అది ఈశ్వరుని ఇచ్చే ప్రకారం అయ్యేదో అవుతుంది, అలా ఉండాలి. కానీ ఇది నా ఇల్లు అని అలాగ మమకారాన్ని పెట్టుకోరాదు. ఇది మనం చూసినాము. సో ఆదిగ్రహణాత్ అన్యేషు అపి, శ్రీకృష్ణుడు అన్ని లిస్టు పెట్టకుండా ఆది అని ఓ పదం పడేశాడు. ఎట్సెట్రా, అదేంటే ఎట్సెట్రా, ఎట్సెట్రా అన్నారు ఏమిటి, ఏముంటాయో చెప్పండి. అసలు ఎట్సెట్రా ఎందుకు అంటున్నారు మీరు? అంటే అన్యేషు అపి ఇంకా ఉంటాయి, ఈ జనులు ఆసక్తి పెట్టుకునేవి ఇంకా ఉంటాయి. లైక్ వాట్? అత్యంత ఇష్టేషు దాసవర్గాదిషు. ఇది ఈ వీడి ఈ నౌకరు మాకు చాలా కావలసిన వాడు అని పెట్టుకుంటాడు. ఒక నౌకర్ని పెట్టుకుంటాడు, అమ్మ పెద్ద ఆయన ఒక నౌకర్ని పెట్టుకుంటాడు, మాకు బాగా కావలసిన వాడు ఈ నౌకరు అని పెట్టుకుంటాడు. ఆఖరికి ఏమవుతుందంటే వీడికి నౌకరే మిగులుతాడు, కొడుకు కూతురు ఎక్కడో ఉంటారు. నిజంగా ఈ సంసారం ఉంది చూసారా, ఇది చాలా కుళ్ళు గుమ్మిడికాయ ఉంటుంది సంసారాన్ని. అలా పోల్చారు, కుళ్ళు గుమ్మిడికాయ చూడడానికి ఎలా ఉంటుంది, పూర్ణంగా ఉంటుంది, పచ్చగా ఉంటుంది, నిగనిగలాడుతో మహా ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ విప్పి చూస్తే మైలు దూరంగా ఎవరు నిలబడలేరు, దుర్వాసన వస్తుంది. ఈ సంసారం అలాంటిది, పుళ్ళు గుమ్మిడికాయ ఉంటుంది, దాంట్లో లోతుల్లోకి వెళ్ళి కొలది అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎనీవే, సో నౌకర్లు లేకపోతే అనుచరులు ఎవడో కొలిగి ఉంటాడు, వాడు లేకపోతే నాకు ఏది నడవదు, వాడి వల్లే నాకు అంతా నడుస్తుంది అనుకోవడం. అటువంటి ఆసక్తి కొలీగ్స్ మీద, లేకపోతే జూనియర్స్ మీద, లేకపోతే వర్కర్స్ మీద, ఇంట్లో పనిచేసేటువంటి నౌకర్ల మీద అటువంటి ఆసక్తిని పెట్టుకోరాదు. ధనవంతులు అలా పెట్టుకుంటారు, ధనవంతుల హంగు నౌకర్ని పెట్టుకుంటారు. నౌకరు ఎందుకు అక్కర్లేదు, మనమే చక్కగా దేహాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే మన పని మనం చేసుకోవాలి. నౌకరు పెట్టుకున్నామంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడు నౌకరు పెట్టుకుంటే అనారోగ్యానికి దారితీస్తుంది, అలాంటివి ఉండకూడదు అని పెట్టుకుంటారు. ఆదిశబ్దం చేత ఇంకో ఆదిశబ్దం పెట్టారు ఆయన అక్కడ శంకర్లు. శ్రీకృష్ణుడు పెట్టిన ఆదిని కొంచెం ఎక్స్పాండ్ చేసి ఇంకా ఆది పెట్టారు. ఆ ఆదిలో నన్ను ఏదైనా పెట్టమంటారా? అసలు యాడ్ సంథింగ్ టు ఫిట్ ఇన్ టు దట్ ఆది. కుక్కపిల్ల, కుక్కపిల్ల మీద ఆసక్తి పెట్టుకోవడం, పిల్లి పిల్ల మీద ఆసక్తి పెట్టుకో, పిల్లిని పెంచి దాని మీద ఆసక్తి పెట్టుకోవడం అలా చేయకూడదు. భూతదయకి దానికి సంబంధం లేదు. భూతదయ అంటే కుక్క పిల్లకి రొట్టె ముక్క ఏదో ఇవ్వడం అది భూతదయ అవుతుంది తప్ప, దానికి ఒక పేరు పెట్టి దానికి ఒక తాడు కట్టి తన చుట్టూ తిప్పుకోవడం భూతదయ అనిపించుకోదు. దానికి ఫ్రీడమ్ ఇస్తే భూతదయ,
పోలండి. సో ఈ విధమైన ఆసక్తి పెట్టుకోకూడదు, అనాసక్తంగా జీవించాలి. తచ్చ ఉభయం జ్ఞానార్థత్వాత్ జ్ఞానముచ్యతే. ఈ రెండు కూడా ఏమిటి? ఆసక్తి అంటే ప్రపంచంలో ఉండే భోగ్యములు, భోగ విషయములు, సంపదలు మొదలైన వాటి ఎడల ఆసక్తి లేకుండుట. ఇక రెండవది ఏమిటి? పుత్రధార గృహాదిషు కూడా ప్రేమ ఉండాలి తప్ప ఆసక్తి లేకుండుట, అటాచ్మెంట్ లంపటము లేకుండుట. చాలా ఇంపార్టెంట్, లంపటము లేకుండుట. మీకు పెద్దలు అంటే ఇలాంటివి కొంచెం చెప్పడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి, కానీ మరి పాఠంలో భాగంగా నేను అంటున్నాను. పెద్దలు ఏం చేస్తారంటే, నా భార్య పక్కన లేకపోతే నేను బతకలేనండి అని ఒకవాడు నిశ్చయం చేసి కూర్చుంటాడు. 70 ఏళ్ళు ఉంటాయి. తిరుపతి దేవుడు దర్శనానికి వెళ్తే భార్యతో పాటు వెళ్తాడు. ఎందుకురా భార్యతో పాటు? ఎందుకు? ఆవిడ ఇంట్లో విశ్రాంతిగా ఉండొచ్చు కదా, నువ్వు వెళ్ళొచ్చు కదా అంటే, నాకు ఆవిడ పక్కన లేకపోతే నాకు అసలు నేను భోజనం కూడా చేయలేదు, నాకు ఏ పని అవ్వదు, ఆవిడ పక్కన ఉండాల్సిందే అంటాడు. సాధారణంగా ఈ మాట పురుషులు అంటారు, స్త్రీలు అన్నారు, మీరు గమనించారో లేదో. స్త్రీలు నిబ్బరంగా ఉంటారు, ఏమీ అనరు. మనస్సులో ఏముందో భగవంతుడికి తెలియాలి, నిబ్బరంగా ఉంటారు. పురుషుడు మాత్రం బేలతనంతో అంటాడు, అన్నాడా ట్రబుల్లో పడ్డాడు. ఎందుకని? కాలం యొక్క ప్రభావం అలా ఉంటుందండి. యు నెవర్ నో. పురుషుడు ముందర వెళ్ళిపోతే వాడు పుణ్యాత్ముడే. ఒకవేళ ది అదర్ వే అయిందనుకోండి, వీడికి ఇంక మిగిలిన వయస్సు ఎంతో ఉంటుంది, ఏడాదో రెండేళ్ళు బతికాడు అనుకోండి, ఆ రెండేళ్ళు కూడా దుఃఖంతో జీవిస్తాడు. అది తెలివితేటలు అనిపించుకోదు. ఆ రెండేళ్ళు కూడా శాంతంగా జీవించడానికి మనం తయారీ చేసుకోవాలి, కానీ దుఃఖంతో జీవించే వ్యవస్థ చేసుకోకూడదు. తర్వాత దాంట్లో ఇంకో ఇదొక దోషం, ఆసక్తి ఎందుండే ఒక దోషం. ఇంకో దోషం ఏమిటంటే, బ్రతికున్నప్పుడు కూడా ఆవిడలేందే నేను సుఖంగా ఉండలేను అనే మాట వీడు అన్నాడంటే, వీడు ఆవిడికి పెద్ద భారము కింద తయారవుతాడు. మీరు అది అర్థం, ఆవిడ పాపం కంప్లైంట్ చేయకపోవచ్చు, బోజ్ అంటారు చూడండి, అలా ఉంటాడు వీడు. వీడిని చిన్నపిల్లవాడిని సాకినట్టు ఆవిడ సాకుతూ ఉంటున్నాయి, అది ఎంత బరువు అవుతుంది ఆవిడికి? పైకి అందవు, బరువు మోస్తూ ఉంటుంది. ఆ విధంగా భార్య ఎడల అటువంటి బరువు పెట్టటము, అది ధర్మం అవుతుందా? అది యోగ్యమైన పని అవుతుందా? అవదు. ఫ్రీడమ్ అండ్ లవ్, అవేర్నెస్ అండర్స్టాండింగ్, లవ్ అండ్ ఫ్రీడమ్, ఆ పాత్లో వెళ్ళాలి. కానీ అటాచ్మెంట్, బాండేజ్ అండ్ సఫరింగ్, ఆ పాత్రలో వెళ్ళకూడదు. అది దట్ ఈస్ ది పాయింట్. కాబట్టి అనాసక్తి, అది ఈ రెండు కూడా, ఆసక్తి అనభిష్వంగ, ఈ రెండు కూడా, వీటి రెండింటికి శ్రీకృష్ణుడు జ్ఞానం అని నామకరణం చేశాడు. ఉభయం జ్ఞానం ఉచ్యతే, వాటికి జ్ఞానం అని పేరు పెట్టాడు. అలాంటి పేరు ఉందని కూడా జన లోకల్లో వాళ్ళకి తెలియదు. వాడికి జ్ఞానం ఉచ్యతే, ఆ అనాసక్తికి జ్ఞానం అని పేరు పెట్టాడు. ఏమిటండి ఈ పేరు చిత్రంగా ఉంది అంటే, జ్ఞానహేతు జ్ఞానార్థత్వాత్, అనాసక్తంగా ఎవడైతే ఉంటాడో వాడు ఆత్మజ్ఞానమును పొందును. మహాత్మా గాంధీ గారు, ఆయన భగవద్గీతలో మీకు బాగా నచ్చిన శ్లోకం ఒకటి చెప్పమంటే, ఆయన ఒక పుస్తకమే రాశారు. ఆ శ్లోకం ఏమిటంటే, తస్మాద్ అసక్త సతతం కార్యం కర్మ సమాచర, అసక్తో హ్యాచరం కర్మ పరమాప్నోతి పూరుషం. కాబట్టి అన్ని సందర్భములలో నీ కర్తవ్య కర్మను నీవు చేసుకుంటూ పో, కానీ ఆసక్తి అనేది లేకుండా చెయ్యి. ఎదరవాళ్ళకి ఉపకారం చేస్తుంటే అది ఒక ఇన్వెస్ట్మెంట్గా చేయకూడదు. ఇన్వెస్ట్మెంట్గా చేశారనుకోండి, మీకు జీవితంలో ఒక అనుభవం చెప్తా, మనం ఉపకారం ఎవరికి చేస్తామో వాళ్ళు మనకు ఉపకారం చెయ్యరు. ఎందుకంటే సందర్భం కూడా కుదరదు. మనం ఎప్పుడూ ఎవళ్ళకి ఏ ఉపకారము చేయలేదో వాళ్ళు వచ్చి మహోపకారం చేసిపోతారు. ఇది జీవితంలో సందర్భం. ఇప్పుడు ఒకడికి జ్వరం వచ్చింది, మీరు వారం రోజులు చక్కటి సేవ చేశారు, వాడు కోలుకున్నాడు, తన సుఖంగా తన జీవితాన్ని తను జీవిస్తున్నాడు. వీడికి జ్వరం వచ్చింది, వాడే వచ్చి చేస్తాడని వీడు అనుకుంటే అంత పొరపాటుదే కాదు, ఇంకొకటి లేదు. కాబట్టి దిస్ ఇన్వెస్ట్మెంట్ ఐడియా చాలా తప్పు ఐడియా. అలా ఇన్వెస్ట్మెంట్గా చేయకూడదు, దాన్ని ఆసక్తి అంటారు.
అటువంటి అపేక్ష ఏమీ లేకుండా మన కర్తవ్యాన్ని మనం చేస్తూ ఉండాలి. అలా ఎవడైతే అసక్త అనాసక్తుడుగా కర్మని చేస్తాడో, కర్తవ్య కర్మను, వాడు ఆ పరమాత్మని పొందుతాడు. ఇది నాకు నచ్చిన శ్లోకము అని చెప్పారు మహాత్మా గాంధీ గారు. అంచేతనే ఆయన భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ఆయన ఢిల్లీలో సంబరాలలో లేడు. ఆయన నౌఖాలీలో వేదలు సాధలు వాళ్ళ మధ్యన వాళ్ళ సుఖ దుఃఖాలను పంచుకుంటూ బతికి ఉన్నాడు ఆయన బెంగాల్లో. ఎక్కడ ఢిల్లీలో లేడు ఆయన. ఢిల్లీలో రాజకీయ నాయకులు పదవులు పొందిన వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు. ఎవరో వాళ్ళు ఉండాలి ఢిల్లీలో. ఢిల్లీలో ఉండి నడిపించాలి, లేకపోతే ఈ స్వాతంత్ర్యం ఏం చేసుకోవాలి? కానీ ఆయన లేడు. ఆ పండగ ఆయన చేసుకోలేదు. ఎందుకంటే ఆయనకి పండగలు అవి అక్కర్లేదు, సమచిత్తంగా ఉండడమే కావాలి. కాబట్టి దానికి జ్ఞానము అని పేరు. నిత్యంచ సమచిత్తత్వం తుల్యచిత్తత, సమమైన చిత్తమును కలిగి ఉంట. దాన్ని ఎలాగ ఎక్స్ప్లెయిన్ చేయటము అంటే, విషమమైన చిత్తము లేకుండుట అని మాత్రమే చెప్పగలరు మీరు. సమచిత్తం ఎలా ఉంటుందంటే, ఎలా ఉంటుందో చెప్పలేము, ఎలా ఉండదో చెప్పగలుగుతాం. హర్ష శోకములు లేకుండుట. సుఖం ఇష్టం వస్తే హర్షము, అనిష్టం వస్తే శోకము లేకుండుట. ఇప్పుడు కొడుకు అమెరికాలో ఉంటాడు. ఈ మధ్యకాలంలో ఇది బాగా ప్రచారంలో ఉంది, అంచేత దృష్టాంతంగా చెప్తున్నా. కొడుకు అమెరికాలో ఉంటాడు, వాడు వాడి భార్య మనవడు వస్తారు. వచ్చినప్పుడు ఓ పండగ 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 పండగ. వచ్చిన వాళ్ళు వారం రోజుల నుండి వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే ఏమిటి, అయ్యో వెళ్ళిపోయారు ఇంకా మాకేమీ, అంతా దుఃఖం దుఃఖం దుఃఖం. అలా ఉండకూడదు, అలా ఉండకూడదు. సమచిత్తత్వం రెండు సందర్భాల్లోనూ కూడా తుల్యంగానే ఉండాలి. హర్ష శోకములు అనేవి ఉండనే రాదు. సో ఎందుకండి అలాగా అంటే, మీరు హర్షాన్ని పట్టుకుంటే దాంతోపాటు శోకం కూడా మీరు పట్టుకోకపోయినా వచ్చి తీరుతుంది, వచ్చి తీరుతుంది. కాబట్టి మనిషి అర్థం చేసుకోవాల్సిన జీవిత సత్యం ఒకటి ఉన్నది. కానీ మనిషి ఆ సత్యాన్ని అర్థం చేసుకోవడానికి మనిషికి చేతగాదా అని అనిపిస్తుంది. ఓ సామెత ఒకటి ఉంది ఇంగ్లీష్లో, స్టడీ ఆఫ్ హిస్టరీ ప్రూవ్స్ దట్ ఏ హ్యూమన్ బీయింగ్ నెవర్ లెర్న్స్ ఫ్రమ్ హిస్టరీ. మీరు హిస్టరీ చదివితే ఇంప్రూవ్ అవుతుందంటే, మనిషి చరిత్ర నుంచి ఎట్టి గుణపాఠములు నేర్చుకోడు అనే ప్రూవ్ అవుతుంది. సో ఆ విధంగా మనిషి జీవితంలో సుఖదుఖాల ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటాడే కానీ ఆ సుఖదుఖముల నుండి గుణపాఠం నేర్చుకోనే నేర్చుకోడు. మీకు గుణపాఠం ఏమిటో, పాఠం ఏమిటో చెప్పంటారా? మనిషి జీవితంలో 50% సుఖం, 50% దుఃఖం ఉంటుంది. దట్ ఈస్ ది లా. ఈ లా ఎలాంటిదంటే, సూర్యుడు ఒక సంవత్సర కాలంలో, సంవత్సరం యూనిట్గా తీసుకుంటే, ఒక సంవత్సర కాలంలో సూర్యుని యొక్క గతి లేదా భూమి యొక్క గతి, సూర్యునికి గతి కాదు భూమి యొక్క గతినే సూర్యుని గతి కింద మనకు కనపడుతుంది. సో భూమి యొక్క గతి ఏ విధంగా ఉంటుందంటే, కరెక్ట్గా హాఫ్ ది టైం పొగలు, హాఫ్ ది టైం రాత్రి ఉంటుంది. కరెక్ట్గా ఏదో జూన్ 26 ఏదో అంటారు, 50-50, 12 గంటలు పొగలు, 12 గంటలు రాత్రి ఉంటుంది. జూన్ 26 ముందే ఉంటుంది పొగలు ఎక్కువ, రాత్రి తక్కువ ఉంటుంది. జూన్ 26 తర్వాత ఏముంటుంది, పొగలు తక్కువ, రాత్రి ఎక్కువ ఉంటుంది. డిసెంబర్ 31 అయ్యేప్పటికి మీరు అన్ని క్యాలిక్యులేషన్స్ వేసి యాడప్ చేస్తే ఏమొస్తుంది, ఎగ్జాక్ట్లీ 50% పొగలు, 50% రాత్రి వస్తుంది. తెలిసిందండి దృష్టాంతం. సరిగ్గా అదేవిధంగా ప్రతి మానవుడు, ధనవంతుడు కానీ నిర్ధనుడు కానీ, పండితుడు కానీ మూర్ఖుడు కానీ, రాజు కానీ భేద కానీ, ప్రతి మానవుడు జీవితంలో 50% సుఖం, 50% దుఃఖాన్ని అనుభవిస్తాడు. దిస్ ఈజ్ ది లా. మరైతే ఈ సుఖం కోసం మేము పూజలో ఇవి చేసిన దాని మాట ఏమిటని, ఇంకా మీరు నన్ను ఆ ప్రశ్నలు మీరేం అడగద్దు. డోంట్ ఆస్క్ మీ ఆల్ దోస్ క్వశ్చన్స్. మీరు భగవంతుని యొక్క ప్రీతి కొరకు పూజ చేయమన్నారు కానీ సుఖం కోసం పూజ చేయమని చెప్పలేదు కూడా. పైగా
భగవంతుని ప్రీతి కొరకు మేమెందుకు పూజ చేయాలండి, మా సుఖం కోసం మేము చేయాలి కదా అని అడిగితే పోలే ఈ రూపంగానైనా వీడు భగవంతుని సామ్రాజ్యంలోకి వస్తాడని కరుణతోటి సరే పోన్లేరా భగవంతుని ప్రీతి కొరకు నీకు పూజ చేయటం ఇష్టం లేకపోతే కనీసం నీ సుఖం కొరకైనా ఏడు అని చెప్పారు. నీ సుఖం కొరకైనా చెయ్యి, ఇప్పుడు అలా మొదలు పెడితే భవిష్యత్తులో కొంత తెలివితేటలు వస్తాయేమో వీడికైనా అలా చెప్పారు. అలా చెప్తే వీడేం చేశాడు, ఆ పాఠం నేర్చుకుని భగవత్ ప్రీతి కొరకం పూజ చేయాల్సిన ఆ ఉన్నత స్థితికి ఎదగడం మానేసి ఆ ఉన్న చోటే ఫిక్స్ అయిపోయాడు. ఏదో రిజర్వేషన్ క్యాండిడేట్ లాగా అక్కడే ఉండిపోయాడు. ఇంకా ముందుకు మనం వెళ్ళకూడదు అన్నట్టుగా దానికి రిజర్వ్ అయిపోయాడు, విచ్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్. కాబట్టి మానవుని జీవితంలో 50% దుఃఖం, 50% సుఖం. శుక్లపక్షం ఎన్ని రోజులు ఉంటుంది? 15 రోజులు ఉంటుంది. ఇఫ్ సో కృష్ణ శుక్లపక్షం 15 రోజులు ఉండే పక్షంలో కృష్ణపక్షం ఎన్ని రోజులు ఉంటుంది? 12 రోజులు ఉంటుందా 18 రోజులు ఉంటుందా? 15 ఉంటుంది. ఉత్తరాయణం ఎన్ని రోజులు ఉంటుంది? 180 డేస్, 182.5 డేస్ ఉంటుంది. దక్షిణాయనం 182.5 డేస్ ఉంటుంది. సుఖము దుఃఖము ఎంత ఉంటాయి? 50-50 ఉంటాయి. ఇంకా అటువంటప్పుడు మేము సుఖం కోసం సుఖం కోసం ఆరాటం, దుఃఖాన్ని నెట్టివేసే ప్రయత్నం అనవసరం కదా అని మీరు అడిగితే నేను ఎస్ అని చెప్తా, అనవసరం. ఒకడు ఎక్కువ సుఖాన్ని పొందటం కోసం ఎక్కువ ఆరాటపడ్డాడు, దుఃఖాన్ని నెట్టివేయటం కోసం చాలా కష్టపడ్డాడు. ఇంకొకడు సుఖాన్ని పొందడానికి ప్రయత్నం చేయలేదు, దుఃఖాన్ని నెట్టివేయటానికి ప్రయత్నం చేయలేదు, తన కర్తవ్యాన్ని తాను చేసుకుంటూ పోయాడు. వీళ్ళిద్దరి సుఖ దుఃఖాలు ఏ లెక్కలో ఉంటాయి? సమానంగా ఉంటాయి. దట్ ఈస్ ది లా. ఆ సత్యాన్ని అనుభవానికి తెచ్చుకోగలిగితే సమచిత్తత్వం అనేది సహజంగా వచ్చేస్తుంది. అండ్ దెన్ ఇంకొక ప్రాక్టికల్ నేను చెప్పే ఉంటాను, బహుశా మళ్ళీ గుర్తు చేస్తున్నాను. అదేమిటంటే ఒక వ్యక్తి, ఒక వస్తువు, ఒక ఘటన, దాని ఎడల మీ ప్రాజెక్షన్ కనుక లేకపోతే అది సుఖము అవ్వదు, దుఃఖము అవ్వదు, మీరు సమచిత్తంలో ఉండిపోతారు. వెరీ సింపుల్. ఇప్పుడు మీరు రైల్లోకి ఎక్కారనుకోండి, మీకు బెర్త్ ఉన్నది రిజర్వ్డ్, కానీ ఈ సైడ్ బెర్త్ నాకు అనుకూలం కాదు, ఈ మధ్య బెర్త్ నాకు అనుకూలము అని మీరు అనుకోగానే అక్కడికి వెళ్ళగానే సైడ్ బెర్త్ రాగానే దుఃఖం వచ్చేస్తుంది. ఏదో బెర్త్ 4 గంటల కోసం ఏముందిలే అని అనుకుంటే సుఖం లేదు, దుఃఖం లేదు. కాబట్టి చాలా చిన్న విషయం, చిన్న చిన్న విషయాల్లో మీరు ఎప్పుడూ కూడా అభ్యాసం చేయాల్సింది చిన్న విషయాలలోనే అభ్యాసం చేయాలి. యూ హావ్ టు స్టార్ట్ విత్ ద షుగర్ ఇన్ దిస్ కాఫీ. కాఫీలో షుగర్తో ప్రారంభం చేయాలి. కాఫీలో షుగర్ తక్కువ వేశారనుకోండి, దుఃఖం అని అనేసి ఈ దుఃఖం వచ్చి పడింది ఏమిట్రా నాకు అని చికాకులు, ఏమిటండి కాఫీలో ఇలా ఇచ్చారు కాఫీ, సరిగ్గా ఇవ్వాలని తెలీదా అని, దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఇమోషనల్ రియాక్షన్, శోకము. అక్కడ కాఫీలో షుగర్ ఎప్పుడైతే తక్కువ ఉందో, లెట్ మీ ట్రై దిస్, వెంటనే ఇది బ్యాడ్ అని లేబుల్ వేయకుండా లెట్ మీ ట్రై దిస్ అని తాగేయటం. ఒకసారి తాగేశారనుకోండి, నెక్స్ట్ డే నుంచి మీకు షుగర్ ఉన్నా లేకపోయినా తేడా తెలియదు. ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్. తేడా తెలుస్తుంది బట్ ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్. అలాగే భోజనం, అలాగే మనుషులతో వ్యవహరించేప్పుడు, వీడు నాకు ఇష్టమైన వాడు, వీడు అంత ఇష్టమైన వాడు కాదు, వీడు న్యూట్రలు, వీడు శత్రువు అని అలా మనుషుల్ని ఎలా విభాగం చేసి పెట్టుకోవడమే చాలా తప్పు. అలా పెట్టుకోకూడదు. అందరి యందు సమత్వ బుద్ధి ఉండాలి. అందరినీ అండర్స్టాండ్ చేసుకోవాలి తప్ప ఎవళ్ళకి లేబుల్స్ వేయకూడదు, జడ్జిమెంట్ చేయకూడదు. అందరినీ అండర్స్టాండ్ చేసుకోవటమే. పీపుల్ ఆర్ డిఫరెంట్, వీ అండర్స్టాండ్ ఆల్ ది డిఫరెన్సెస్ అండ్ అవర్ రెస్పాన్స్ ఈస్ ఈక్వానిమస్ టు ఆల్. అలాగ వ్యక్తుల ఎడల, ఇక జీవితంలో వచ్చేటువంటి ఘటనల ఎడల అసలు పెద్ద పెద్ద అపేక్షలు పెట్టుకోకూడదు. మాకు ఉన్నాడు ఐఐటీ ర్యాంక్ వచ్చి తీరాలి అని పూజల మీద పూజలు చేసుకుంటూ కూర్చుంటే గాడ్ బ్లెస్ వస్తే సంతోషం, వస్తే హర్షం, పార్టీ, రాకపోతే బిగ్ బ్లో టు ది పర్సన్, బిగ్ బ్లో అయిపోతుంది.
దాన్ని అది ఇట్ ఈస్ నాట్ ఎ బ్లో, ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఇప్పుడు పరీక్ష ర్యాంక్ రాలేదనుకోండి, వాట్ ఈస్ దాట్, ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. బట్ ఇట్ ఈస్ ఎ బ్లో. ఎప్పుడు బ్లో అవుతుంది? మీరు ఆ హైప్ క్రియేట్ చేసి పెట్టుకుంటే బ్లో అవుతుంది. దేర్ఫోర్ జీవితాన్ని సాక్షిగా దర్శిస్తూ ఉండాలి. అలౌ ద లైఫ్ టు అన్ఫోల్డ్. రేపు ఎలా ఉంటుంది? వీ విల్ సీ, వీ విల్ సీ, లెట్ ఇట్ కమ్. ఏమంటే ఏ పార్టీ నెగ్గుతుంది? వీ విల్ సీ, వీ విల్ సీ, లెట్ ఇట్ కమ్. ఊరికే ఈ ఛానల్స్ వాళ్ళు బాగా టెన్షన్ పెట్టేస్తారు. ఎందుకో తెలుస్తుందా? ఎందుకు పెడతారో తెలుస్తున్నట్టు టెన్షను. అది వాడి వృత్తి, అండ్ అది వాడికి డబ్బులు తెచ్చిపెడుతుంది, అందుకోసం టెన్షన్ పెడతాడు. ఈ ఛానల్ వాడు ఏం చేస్తాడంటే ఇద్దరిని పిలుస్తాడు, స్కూల్లో యోగా నేర్పాలా వద్దా, నేర్పాలన్నవాడిని, నేర్పాలన్నవాడిని పిలిస్తే పర్వాలేదు, నేర్పి తీరాలి అన్నవాడిని, అసలు యోగా దగ్గరికి రాకూడదు అన్నవాడిని పిలుస్తాడు. ముందు పిలవడంలోనే ఇద్దరిని పిలుస్తాడు. తప్పు కదా అది, అలా చేయకూడదు కదా. అలా ఇద్దరిని పిలుస్తాడు, మధ్యలో కూర్చుంటాడు. ఏమంటే యోగా నేర్పాలంటున్నారు, ఏం చేయాలి అని వీడిని అడుగుతాడు. అడిగితే వాడు చెడబడా తిడతాడు. వాడు తిట్టిన దానికి నాలుగు రెట్లు వీడు తిడతాడు. వాడు తిట్టేవాడు బాగానే ఉంది, వీడు తిట్టేప్పుడు వీడు అడ్డుపడతాడు. అడ్డుపడితే యు ఆర్ ఎ డిమెంటెడ్ పర్సన్, వై ఆర్ యూ కమింగ్ ఇన్ మై వే అని వాడు వీడిని తిడతాడు. వీడు ఇక్కడ ఎంజాయ్ చేసేస్తూ ఉంటాడు. వాడు కొంతసేపు తిట్టుకొనిస్తాడు. తిట్టుకొనిచ్చి ఆ పైన నేను నడుపుతున్నా, మీరు తిట్టుకోవడానికి వీరలేదు అని వీడు మళ్ళీ వీడు అరవడం ప్రారంభిస్తాడు. ఇది ప్రోగ్రామ్కి బిగ్ ఫైట్ అని పేరు. వాట్ ఎ మిస్ఫార్చ్యూన్. ఆ పేరు ఎలా ఉందండి? గుడ్ డిబేట్ లేకపోతే ఇంపార్టెంట్ డిబేట్ అని పేరు పెట్టద్దండి. బిగ్ ఫైట్ అని పేరు పెడతావా? అంటే వీళ్ళందరూ కొట్టుకోవడమే నీకు కావాల్సిందా? మరి అయితే వీళ్ళైనా గ్రహించాలి, నేను బిగ్ ఫైట్కి రాను, ఏదైనా యూస్ఫుల్ డిబేట్ అయితే వస్తా తప్ప బిగ్ ఫైట్కి నేను రాను అని చెప్పొద్దు వీళ్ళు. వీళ్ళకి ఏమిటి, టీవీలో కనపడిపోవాలి ఎలాగో అలాగా. ఐ డోంట్ నో వాట్ కుడ్ బి ది రీజన్. ఎనీవే, ఈ రకంగా జీవితాన్ని హర్ష శోకములలో సుఖ దుఃఖముల ప్రవాహంలో బంధించి పెట్టుకోవటము చాలా అజ్ఞానం. అలా ఉండకూడదు, సమచిత్తంగా ఉండాలి. సమచిత్తత్వం. నేను ఒకేసారి వెళ్ళాను డిబేట్కి, ఒకేసారి వెళ్ళాను. నన్ను మాట్లాడమని అడిగేదాకా నేను మాట్లాడలేదు. నన్ను అడిగినప్పుడు నేను మాట్లాడాను. నాకు 5 మినిట్స్ టైం ఇచ్చారు, 3.5 మినిట్స్ మాట్లాడాను. ఈ లోపల అడ్డుపడ్డాడు ఒక ఆయన, మాట్లాడడం మానేశాను. ది డిబేట్ వాజ్ ఓవర్ అండ్ దెన్ ఐ టుక్ ఏ డెసిషన్ నెవర్ గో టు సచ్ డిబేట్స్ ఎనీ మోర్. ఎందుకంటే మిమ్మల్ని చెప్పనివ్వడు వాడు, దే వాంట్ అలవ్ యూ టు స్పీక్. వాటితో సమానంగా మీరు అరిస్తేనే మీరు గొప్ప డిబేట్ చేసేవాడు అవుతాడు. హూ కేర్స్ ఫర్ దీస్ డిబేట్స్? కాబట్టి ఎనీవే, కొంత డైగ్రెస్ అయి ఉంటాను. డైగ్రెషన్ ఉన్నా కొంచెం ఆ అపోజిట్స్ ఎడల సమచిత్తంగా ఉండాలని మాత్రమే నా అభిప్రాయము. ఆ విధంగా తుల్య చిత్తత, సమమైన చిత్తమును కలిగి ఉండవలను. ఇది ప్రాక్టికల్, చిన్న చిన్న ఆస్పెక్ట్స్లో కూడా సమమైన చిత్తమును కలిగి ఉండుట అభ్యాసం చేయాలి. చిన్న చిన్న వాటిలో అభ్యాసం చేయాలి. పెద్దవాటికి మీ అంతటా మీరే చేరుకోగలుగుతారు. చిన్న చిన్న వాటిల్లో అభ్యాసం చేయాలి సమచిత్తము. ఒక సాధువు చలి వేస్తుంటే కంబళి కప్పుకుని పడుకున్నాడు, తిట్టుకుంటున్నాడు. ఈ కంబళి పొట్టిగా ఉంది, ఇచ్చి ఆయన కొంచెం పొడుగాటి కంబళి ఇవ్వాలి కదా, ఈ పొట్టి కంబళి ఇస్తే కాళ్ళకి కప్పుకుంటే మెడకి రావట్లేదు, మెడకి కప్పుకుంటే కాళ్ళకి రావట్లేదు అని తిట్టుకుంటున్నాడు. ఆ పక్కనే ఇంకో సాధువు, ముడుచుకు పడుకోవాయా అని చెప్పాడు. వీడు ముడుచుకు పడుకున్నా ఇప్పుడు బాగానే ఉందన్నాడు. మరి ఇందాక నుంచి తిట్టుకున్నది అనవసరం కదా. సమచిత్తత్వం, సమచిత్తాన్ని అభ్యాసం చేయాలి. సో ఉన్నదానిని స్వీకరించడము, డోంట్ రిజెక్ట్ ఎనీథింగ్. సైకలాజికల్లీ రిసెంటింగ్ థింగ్స్ చాలా తప్పది, అలా చేయకూడదు. ఇష్టానిష్టోపపత్తిషు ఇష్టానాం అనిష్టానాంచ ఉపపత్తయః సంప్రాప్తయః. సంప్రాప్తి అంటే వచ్చి మీద పడుట, వచ్చేస్తుంది అంటే. ఇష్టము వస్తుంది, అనిష్టము వస్తుంది, అంటే సుఖము వస్తుంది, దుఃఖం వస్తుంది. కాళిదాసు మహాకవి అన్నాడు,
కస్యైకాంతం సుఖముపనతం దుఃఖమేకాంతతో వా. మేఘ సందేశం శ్లోకం చదివిన దాన్ని బట్టి మీరు చెప్పగలిగి ఉండాలి. ఈ లోకంలో ఎవడైనా ఒకడు సుఖం అంటే సుఖం తప్ప ఇంకొకటి లేదు అన్నవాడు ఎవడైనా ఉన్నాడా? లేడు. దుఃఖం దుఃఖమే తప్ప ఇంకా వాడు జీవితంలో ఏమీ ఎరగడు అన్నవాడు ఎవడైనా ఉన్నాడా? లేడు లేడు. ఎందుకంటే నరకంలో కూడా సుఖం ఉంటుందండి. ఒక నారదుడు నరకానికి వెళ్ళట, వెళ్తే అక్కడ ఈ కన్విక్స్ అందరూ ఉంటారు కదా, ఈ అక్కడ యాతనలు వచ్చే ఈ పాపులు అందరూ ఉంటారు, వాళ్ళందరూ కూర్చుని కాఫీ తాగుతున్నారు కబుర్లు చెప్పుకుంటూ. ఎరా మీరందరూ నరకంలో ఉన్నారా ఏమిటి, కాఫీ తాగుది ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు, కాఫీ ఎంజాయ్ చేస్తూ చక్కగా కబుర్లు చెప్పుకుంటున్నారు. అప్పుడు అని అడిగాడు, ఇది ఎక్కడ నరకం ఇలా ఉంది ఏమిటని అడిగితే అప్పుడు వాళ్ళు చెప్పారు, మీరు కంగారు పడకండి ఒక 5 నిమిషాలు ఆగండి అని చెప్పారు. ఈ 5 నిమిషాలు అయ్యేప్పటికీ గార్డ్స్ అందరూ ఈ కింకర్లు ఉంటారు కదా వాళ్ళందరూ కాఫీలు తాగొచ్చి వీళ్ళందరినీ మళ్ళీ కొరడాలు వచ్చి కొట్టడం మొదలుపెట్టారు. చూసారా ఇగో, కాబట్టి నరకంలో కూడా గార్డ్ కాఫీ తాగడానికి వెళ్ళినప్పుడు వీడికి సుఖం ఉంటుంది నరకంలో కూడా. ఎనీవే, సో ఇష్టానాం జీవితంలో కస్యైకాంతం సుఖం ఉపనతం దుఃఖం ఏకాంతతో వా అని యక్షుడు అంటాడు. యక్షుడు ప్రియురాలతో కలిసి ఆ అలకాపురిలోనూ ఎక్కడో మహానందంగా స్వర్గలోకంలో నివాసం చేసేవాడు. ఇప్పుడు ఆ స్థానము పోయింది, ఆ పురానికి దూరం అయ్యాడు, ప్రియురాలకి దూరం అయిపోయి అడవిలో పడు ఉన్నాడు ఎండ పైనుంచి. సో గ్రీష్మ ఋతువులో ఆషాఢస్య ప్రథమ, ఆషాఢం అంటే గ్రీష్మం కదండి, జ్యేష్ఠ ఆషాఢాలు. సో కాబట్టి ఎవడికి సుఖము కానీ దుఃఖము కానీ పూర్ణముగా ఉన్నది అని చెప్పుటకు లేదు. దుఃఖమేకాంతతో వా నీచైర్గచ్చత్యుపరిచ దశ చక్రనేమి క్రమేణ. ఈ నీళ్లుతోడే చక్రం, ఆ చక్రంలో ఆ రిమ్కి బ్యాస్కెట్స్ ఉంటాయి. ఈ బ్యాస్కెట్ పైకి వచ్చినప్పుడు నిండా నీళ్ళని తెచ్చుకుని వస్తుంది, మళ్ళీ కిందకి పోతుంది మరుక్షణంలో. కిందకి పోయేప్పుడు ఆ నీళ్ళన్నీ పోయి ఎంటీ అయిపోయి కిందకి వెళుతుంది, మళ్ళీ కింద నుంచి పైకి వచ్చేప్పుడు నిండా నీళ్ళని తెచ్చుకొస్తుంది, పైనుంచి కిందకి పోయేప్పుడు ఎంటీ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు బ్యాస్కెట్ ఎంటీ అవుతుందా నీళ్లు తెచ్చుకుంటుందా అని అడిగారనుకోండి, ఏమని చెప్తారు? 50-50. ఏమన్నా కాదండి, కొన్ని బ్యాస్కెట్స్కి రాహుదశ బాగుంది, కొన్ని బ్యాస్కెట్స్కి శనిదశ బాగులేదు, కాబట్టి అవి తేడాగా ఉంటుంది అని చెప్పగలరా? కెన్ యూ సే లైక్ దాట్? దేర్ ఇస్ నో సచ్ థింగ్. బ్యాస్కెట్స్ అన్నీ ఒక్కలాగే ఉంటాయి. ఏమిటి? 50-50. జీవితం అలాగే నడుస్తూ ఉంటుంది మానవ జీవితం. పూర్వం వాళ్ళు అలా అనుకున్నారు, నీ చైర్ గచ్చత్యు పరిచ దశ అని అనుకున్నారు. అంతేకాని ఈ దశలు ఏదో నక్షత్రాలను బట్టో గ్రహాలను బట్టో ఉంటాయి అని వాళ్ళు అనుకోలేదు. పాపం వాళ్ళకి అన్ని తెలివితేటలు లేకపోయాయి. నీ చైర్ గచ్చత్యు పరిచ అనుకున్నారు తప్ప అని వేదాంతం పట్టుకుని సమచిత్తంతో బతికారు. వెరీ ఇంపార్టెంట్. తాసు అంటే ఉపపత్తి స్త్రీలింగ శబ్దం, అంచేత తాసు ఇష్టానిష్టోపపత్తిషు నిత్యమేవ తుల్యచిత్తత. రెండింటి ఎడల సమచిత్తమును కలిగి ఉండవలేము నిత్యముగా. నిత్యం అనే అభిప్రాయం ఏమిటంటే చూడండి, జీవితం మీకు జీవిత రహస్యం చెప్తా, సుఖము వెంబడి దుఃఖము ఉంటుంది. సుఖం శాశ్వతంగా మిగిలిపోదు, సుఖం వచ్చి వెళ్ళిపోతుంది, వెంబడి ఏమొస్తుంది? దుఃఖం వస్తుంది. దుఃఖము వెంబడి సుఖము ఉంటుంది, సుఖము వెంబడి దుఃఖము ఉంటుంది. దిస్ ఈస్ ది సీక్రెట్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు మీకు సుఖమే కావాలి అని మీరు ఆగ్రహం పెట్టుకుంటే ఆ వచ్చిన సుఖము కొంత హర్షాన్ని కలిగించి మీ కళ్ళ ముందే అది కరిగిపోయి పోతుంది అవతలకి. అప్పుడు శోకం ప్రారంభమైతే మీరు కుమిలిపోతారు ఆ శోకంతో. సో ఓ గంటలో హర్షము, ఓ రోజు హర్షము, ఇంకో రోజు శోకము, ఈ రకంగా జీవించటము అది తెలివి తక్కువ కాదు, అది చాలా తెలివితేటలు కాదు. అది
తెలివితేటలు ఏమిటంటే, సుఖము వచ్చినప్పుడు ఎలాగూ పోయిదే, దుఃఖము వచ్చినప్పుడు కూడా ఎలాగూ పోయిదే, విల్ బి రిప్లేస్డ్ బై ది ఆపోజిట్. సో నిత్యం ఉండేదానికి ఏడవడం అనవసరంగా, సహించేస్తే పోతుంది. వీటిని సహించటం అభ్యాసం చేయమన్నాడు శ్రీకృష్ణుడు. తాం స్థితిక్షస్వ భారత, దానికి తితిక్షాయోగము అని పేరు. తితిక్ష, సుఖాన్ని కూడా సహించటం అభ్యాసం చేయాలి, దుఃఖాన్ని మాత్రమే కాదు. అంటే అదెలాగా అంటే, సుఖం వచ్చినప్పుడు పార్టీ టైం అని అనుకోరాదు. ఈ హర్షం చెప్పాను కదా, గోలు పడ్డప్పుడు వీడు గోలు వేసాడు, గోలు వేసేప్పటికి వీళ్ళు ఇంకా హర్షము పట్ట శక్యము కానీ హర్షము అయిపోయింది. వితిన్ 2 మినిట్స్ వాడు గోలు వేశాడు, ఏమైంది, ఇంకా ఇప్పుడు ఉన్నంత దుఃఖం అదే కానీ ఇంకొకటి లేదు. ఏమైంది, మహాభాగ్యం. ఆఖరికి మ్యాచ్ ఎలా వచ్చిందంటే 1-1 అయింది మ్యాచ్. వీడి హర్షం, వాట్ వాస్ ది యూజ్ ఆఫ్ దట్ హర్ష. కాబట్టి ఆ విధంగా తెలుసుకుని, సుఖము నిత్యము కాదు, దుఃఖము నిత్యము కాదు, కానీ సమచిత్తత్వము నిత్యమవుతుంది, అది నిత్యం. ఎందుకంటే సుఖ దుఃఖములలో హర్షశోకములతో నిండి ఉండే జీవితమే సంసారము. సుఖదుఖముల యందు సమచిత్తత్వమును కలిగి ఉన్న మనస్సే ఆత్మ, అదే ఆత్మ. ఎందుకంటే సమచిత్తత్వం ఉంటే మనస్సు శాంతముగా ఉంటుంది. శాంతమైన ఆత్మయే ఈశ్వరుడు, అశాంతితో నిండిన ఆత్మయే మనస్సే సంసారం. శాంతమైన మనస్సే దేవుడు, అశాంతితో నిండిన మనస్సే ఈశ్వరుడు. ఆత్మ అశాంతమైన మనస్సు అంటే జీవుడు సంసారి, శాంతమైన మనస్సు అంటే ఆత్మ, విచ్ ఇస్ ఈశ్వర. సో కనుక ఆ సమచిత్తత్వమును, దానికి స్థుల్య చిత్తత, దాన్ని ఇంకా కొంచెం ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇష్టోపపత్తిషు నహృష్యతి. సమచిత్తత్వాన్ని ఎలా వర్ణించటం, ఇష్టం వచ్చినప్పుడు సమానంగా ఉంటాడు, అనిష్టం వచ్చినప్పుడు సమానంగా ఉంటాడు, అది వర్ణనే కాదు, అది అది ఏమీ తెలిసినట్టు కాదు, ప్రాక్టికల్గా చెప్పాలి కదా. అందుకోసం ఆయన చెప్తున్నారు, ఇష్టము వచ్చినప్పుడు నహృష్యతి, హర్షము వద్దు. అంటే బాణాసంచా కాల్చడం, మైకు పెట్టేసి పెద్ద హడావిడి చేసేయటం, లేకపోతే పార్టీ త్రో ఏ పార్టీ అనడం, జంతులు వేయటం, అలాంటివి ఏమీ వద్దు. ఈశ్వరుడు అనుగ్రహం వల్ల ఈ సుఖం వచ్చినది. యాక్సెప్ట్ ఇట్ విత్ ఈక్వానిమిటీ, ఈక్వానిమస్ మైండ్. నా కుప్యతి చ అనిష్టోపపత్తిషు. కోపము అంటే ఉద్రేకం, కోపము అంటే యాంగర్ కాదు, క్రోధము అంటే యాంగర్. కోపము అంటే యాంగర్ని తెలుగులో వాడతారు, సంస్కృతంలో కోపశబ్దాన్ని యాంగర్ అని వాడరు. క్రోధము అనేది యాంగర్, కోపము అంటే ఉద్రేకం. సో కోప ప్రకోపం అని విన్నారా, ప్రకోపం, ప్రా ఉపసర్గ, ప్రా ఉపసర్గ, కోపమే ప్రకోపం. ఓకే, కొంత ఎంఫసిస్ కోసం వచ్చింది ప్రా. ఇప్పుడు వీడికి పైత్యం ప్రకోపించిందిరా అంటే కోపం వచ్చేసిందనా, క్రోధం వచ్చిందనా, కాదు. ఊరికే అది కోపము అంటే ఉద్రేకం. సో కాబట్టి అనిష్టము వచ్చినప్పుడు ఉద్వేగమును, ఉద్వేగము అంటే అలజడి, అశాంతి, దాన్ని కోపము, ప్రకోపించుట అది ఉండదు, సమానంగా ఉంటారు. అంచేతనే సుఖం వచ్చినప్పుడు దాన్ని హ్యాండిల్ చేయటం తెలుసుకోవాలి. చాలామందికి సుఖం వస్తే హ్యాండిల్ చేయలేరు, చెప్పాను కదా, వాడు గోల్ వేస్తే పారిపోతాడని, ఎందుకంటే వీళ్ళకి హ్యాండిల్ చేయటం తెలియదు. అలాగే సుఖం వస్తే చాలా గడబిడ చేసేస్తారు. దుఃఖాన్ని హ్యాండిల్ చేయటం అసలే తెలియదు, ఇంకా సుఖాన్ని హ్యాండిల్ చేయలేనివాడు దుఃఖాన్ని హ్యాండిల్ చేస్తాడు, అది హ్యాండిల్ చేయలేడు. సో అనిష్టము వచ్చినప్పుడు తీవ్రమైనటువంటి ఉద్వేగమునకు గురి అవుతాడు మనిషి, అలా ఉండకూడదు. తచ్చ ఏతత్ నిత్యం సమచిత్తత్వం జ్ఞానం. సో ఆ పైన మనం చెప్పుకున్నట్టుగా నిత్యము సమమైన చిత్తమును కలిగి ఉండుటయే జ్ఞానము. నేను ఏమైనా మనం చేస్తానంటే సమత్వము అనే సందేశాన్ని
మనం ఈ పాఠం నుంచి నేర్చుకోవాలి. సమత్వము ఏమిటి? సమత్వము కూర్చున్నప్పుడు సమముగా ఉండుట. అలాగే విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచే విశ్వపాకే చ పండిత సమదర్శిన. సమ అనే శ్లోకాలు కొన్ని కంఠస్థం పెట్టుకుని సో మన రెస్పాన్సెస్ సమముగా ఉండుట, అది మనస్సు నుంచి వచ్చే స్పందనలు సమముగా ఉండుట, సుఖ దుఃఖములను సమచిత్తముతో స్వీకరించుట, అది యోగము. తర్వాత పరమాత్మ సముడు, నిర్దోషం హి సమం. కాబట్టి భగవద్గీత యొక్క ఒక సందేశము, అత్యంత ప్రముఖమైన సందేశము ఏది అన్నట్లయితే సమత్వమే సందేశము. అది మనం గమనించదగ్గ విషయం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం.